Halo, jurus mana? Halo, secara bahasa bahasa dulu. Mani nam sendra gana pati kase manu kajang sama jati kutu adro sata to Shankara Mahadeva. Kapitha jamu palasana bhakshanam Umasutam shoka vinasha karanam namami Vigneshvara pada pankajam Sharanam karavani sharmadam E charanam vani chalacharo patipyam Karunamasunai karakatakshapatai Kurumamam bhavratarthasatthavam Vande Guru Padatvam Bhavavan Manasa Gocharam Rakta Shukla Prabha Mishra Vatakyam Taipuram Avidyana Mantasti Mira Mihirakti Panagani Jadanam Chaitanya Stapaka Magaranda Shtuti Chari Daridranam Chintamani Guranika Janma Tathau Nimagranam Tamushtra Murari Puvarahasya Bhavati Shri Venkata Chaladhisham Shri Adhyasita Bakshasam Shri Tachetana Mandaram Shri Divasamaham Bhaje బద్ధమైనటువంటి జీవితాన్ని మరింత సుగమం చేసుకోవాలి సుఖమయం చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో పెద్దలు మనకి ఏ ధర్మాన్ని అయితే సూచించారో ఆ సూచనను చూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా స్త్రీలకి పురుషులకి పెద్దలకి అందరికీ కూడా శ్రీ శోభకృనామ సంవత్సరం ఉగాది శుభ ఆశీస్సులు శుభాకాంక్షలు మనందరం కూడా ఇవాళ ఇక్కడ కలవడానికి కారణం ఉగాది అని దీనికి పేరు రెండు మూడు రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఈ ఉగాది అని ఉగాది అని ఆషారంభము అని బ్రహ్మగారు సృష్టి చేసినటువంటి రోజు ఇది అని దేవతలకు మొట్టమొదటిగా ఆవిర్భావాలు ఇచ్చినటువంటి రోజు అని ఇలా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కనుకనే ఇది వర్షారంభంగా తీసుకుని ఇవాళ రోజు చైత్ర మాసం మొట్టమొదటి రోజు వాగ్యమి అంటే ప్రతిపత్తి వాగ్యం అంట మాసారంభం వర్షారంభం అలాగే యుగారంభం తరువాత వారములు మాట్లాడాలంటే వాగ్యమి కాబట్టి పక్షంలో మొదటిది నెల ఆరంభం ఇలా ఈ వేలక్ రోజుని చాలా రకములైనటువంటి కోణాల్లో దైవజ్ఞులు ఎన్నో విశేషమైనటువంటి విషయాలు చెప్పి మనందరినీ ఒక చోటకి చేర్చి ఈ వేలక్ రోజున పంచాంగాన్ని తెలుసుకోండి అయ్యా శ్రవణం చేయండి అయ్యా అని చెప్పారు. పంచాంగము అంటే ఇది వారము నక్షత్రము యోగము కారణము అయి కాలాన్ని చాలా విశేషంగా మనం స్వీకరించాం. పెద్ద మనం ఏ పని చేసినా కూడా ఒక శుభకాలంలో చేయాలి ఒక మంచి సమయంలో చేయాలి అని మనం ముహూర్తం అంటాం. ముహూర్తము 45 నిమిషాలు అయితే ముహూర్తాన్ని మళ్ళీ విభాగం చేసి దాంట్లో ఒక సమయాన్ని మనం సూచిస్తూ ఉంటాం. కాబట్టి మన ఇళ్లలో కూడా ముహూర్త సమయంలో ఏదో ఒక సమయం చెప్తారు అనుకోండి 8 నిమిషాలు 8 గంటలు చెప్తారు దానికి ఒక 5-10 నిమిషాలు ముందు 5-10 నిమిషాలు తర్వాత కూడా ఆ ముహూర్తం యొక్క శక్తి ఉంటుంది.
45 నిమిషాలని మధ్య భాగం చేసి ఆ మధ్య భాగాన్ని సూచిస్తూ ఉంటారు. కాబట్టి మధ్య భాగాన్ని బేస్ చేసుకుని అటు ఇటు ఉండేటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కార్యక్రమంలో ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే మధ్య భాగాన్ని మాత్రం ప్రధానంగా తీసుకుని ఒక ముహూర్తం జరిపించిన వివాహంలో ఏదో ఒక శంకుస్థాపన చేసిన దీంట్లో నిర్మాణంలో ఇవన్నీ మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి కాలము ఎప్పుడు గొప్పదే. కాలాన్ని ఎప్పుడు కూడా మనం శంకించడం కానీ దాన్ని ఏదో అంటాం కానీ అన్నారు మనం ఎందుకు సార్? ఎందుకంటే కాలాన్ని అమ్మవారిని వర్ణిస్తూ చోట కాళీత్వం కాలరూపి అన్నారు. అమ్మవారిని వర్ణిస్తూ నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, ఖాళీ అంటే ఖాళీ కాదు, ఖాళీ అంటే ఖాళీ అంటే అమ్మవారి రూపాల్లో ఖాళీ లక్ష్మి ఏమో చెప్తాం కదా, అలా ఖాళీ ఆ ఖాళీ రూపంతో ఉన్నప్పుడు నీవు కాలస్వరూపుడు ఉన్నావు. కాబట్టి నిన్ను కాలస్వరూపంగా మేము భావించి ఖాళీ మాటగా మనం ధ్యానిస్తే కాలం మాకు ఎప్పుడు కూడా మా చేతిలో ఉంటుంది, మమ్మల్ని అనుగ్రహ భావంతోనే ఉంటుంది తప్ప మాకు ఎప్పుడు అది నిగ్రహించే స్థితిలో ఉండదు అంటే ఖాళీ మాత్రం కనుక మనం ఉపాసన చేస్తే పూజ చేస్తే కాలం మనకి వశమై ఉంటుంది, ఆ కాలాన్ని ఆమె నిగ్రహిస్తుంది మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. కనుక కాలము బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం అంటుంటారు మన పెద్ద అంటారు, కాలం పరబ్రహ్మస్వరూపమయా అంటుంటారు. అట్లాగే కాలాన్ని మనము అయితే ఈ మహాప్రవాహంగా నడుస్తూ ఉంటుంది కాలం. గంగా నదైనా ఎక్కడైనా వంకర వచ్చి ఇలా పెడుతుందేమో అలా పెడుతుందేమో తప్ప కాలము మాత్రం ఎప్పుడు అలాగే పెడుతుంది. అంటే సూర్యుడు ఉదయాన్ని తూర్పునే ఉదయిస్తాడు, పశ్చిమాన్నే అస్తమిస్తాడు, మళ్ళీ ఎలా వస్తున్నట్టు ఉండదు, మళ్ళీ తూర్పు ఎలా వస్తున్నాడు, ఎలా వెళ్ళి వాడు అలా రావాలి కదా, కాబట్టి వస్తున్నాడు వాడు కాబట్టిలా కానీ వస్తున్నాడు. కనుక ఆ కాలం ఎప్పుడు అనంత ప్రవాహంగా అలాగా నిత్య పరిణామశీలమై నిత్యము పరిణామశీలంగా ఉంటుంది. అయితే ఆ కాలంలో ఉన్న మనము పుట్టి పెరిగాయం కాబట్టి ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మా పట్ల ఆ కాలము సుఖకరమై ఉండాలి, విజయకరమై ఉండాలి, అనుగ్రహప్రదమై ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కనుక సమయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగ మన జ్యోతిష్కులైనటువంటి పెద్దలు పూర్వులు వాళ్ళని దైవజ్ఞులు అన్నారు. అంటే దేవదత్తమైనటువంటి అనుగ్రహం గల వారు దైవజ్ఞులు. ఒక పండితుడిని మనం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అయ్యా మీరు మాకు ఏదైనా మంచి చెప్పండి అంటే అతను చెబుతున్నాడు అంటే తన సొంత విషయం కాదు, ఊరూరు మనకి ఇచ్చినటువంటి ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ చెప్తున్నాడు. కాబట్టి దైవజ్ఞ అంటే దేవదత్తమైన జ్ఞానం గలవాడు. అందుకనే మనం మనకు విషయం తెలిసినా పంచాంగం నాకు తెలిసినా కూడా నేను నాకంటే పెద్దవారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఏదైనా మంచి మాట చెప్పండి మంచి మొత్తం చెప్పండి అడగాలి తప్ప నాకు చదివినట్టుగా నేను చూసుకోవడానికి వీలేదు. కనుక పెద్దలు చెప్పాలి, దైవజ్ఞులు చెప్పాలి అంటారు. ఈ దైవజ్ఞులకి దేవతానుగ్రహం ఉండడం చేత వాళ్ళ సైంటిస్ట్ కూడా ఒప్పుకున్నారు, అమెరికా వాళ్ళు కూడా నాసా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇవాళ గ్రహణం వస్తోంది అని మన పంచాంగంలో రాస్తే గ్రహణం వచ్చి తీరుతోంది కదా, ఎలా చెప్పారు వీళ్ళు అడుగుతున్నారు. ఎప్పుడు చెప్పారు, సంవత్సర క్రితమే రాశారు, సంవత్సర క్రితం కాదు 60 సంవత్సరాల పంచాంగం సిద్ధంగా ఉంది వారు ఎలా చెప్పగలం. తన వాళ్ళు ఏం జరుగుతుందో మనకు తెలియదే, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తామో తెలియదు, వెళ్ళేటప్పుడు ఎక్కడికి రావో తెలియదు. ఇలాంటి స్థితిలో దేన్ని మీరు బేస్ చేసి చెప్తున్నారు అంటే జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కం సాక్ష్యం తత్ర అని దీంట్లో చెప్తున్నాను. నేను ఎవరయ్యా సాక్షులు అంటే సూర్యుడు చంద్రుడు, మన చాంద్రమానం అంటాం, కొంతమంది సౌరమానం అంటాం. అంటే సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి చెప్పే పంచాంగం ఒకటి, చంద్రుడి గమనాన్ని బట్టి చెప్పేటువంటి పంచాంగం ఒకటి, అంటే ఇద్దరు కాలపురుషులు పడతారు. చంద్రార్కం సాక్ష్యం తత్ర అలాంటి సాక్షులండి సూర్య చంద్రులే, వాళ్ళిద్దరూ లేని సమయం ఉండదు. ఇప్పుడు కూడా చంద్రుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు, నేను వెళ్ళేటప్పుడు ఆయన వస్తాడు వెళ్ళేటప్పుడు నేను వస్తాడు, వస్తాడు కానీ కనిపిస్తాడు వాడు ఎప్పుడు ఉన్నాడు. కాబట్టి ఒకప్పుడు వాడికి తెల్లవారుజామున పొద్దున తర్వాత కూడా చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. అంటే సూర్యకాంతి ఎక్కువగా ఉండడం వల్ల చీకటి పోవడం వల్ల చంద్రుడు తగు మాత్రంగా కనిపిస్తున్నాడు. చంద్రుడు కనిపిస్తున్నాడు అంటే సూర్యోదయం అయిందా చంద్రోదయం అయిందా, చంద్రోదయం అవడం ఉంటే ఉండదు యా, ఎప్పుడు ఉంటాడు, సూర్య అస్తమయం అయింది కాబట్టి చంద్రోదయం కూడా కనిపించింది అన్నాడు. అంటే చీకటంతా పోయింది వెలుగు ఉంటుంది తెలుసు, వెలుగు వచ్చాక చీకటి పోతుంది కదా, అట్లా కూడా చెప్పారు. కాబట్టి దీనికి సాక్షి ఎవరయ్యా అంటే సూర్యచంద్రులు అని చెప్పారు. అలాంటి సూర్యచంద్రులనే సాక్షిభూతంగా చెప్పినటువంటి ఈ యొక్క కాలం యొక్క మహాత్మ్యం చాలా గొప్పది. దాంట్లో ఇప్పటికి మనకి ప్రభవాన్ని ప్రారంభించి 60 సంవత్సరాలు చెప్పి ప్రతి సంవత్సరానికి 12 మాసాలు చైత్రాది మాసాలు చెప్పి ప్రతి మాసానికి 2 పక్షాలు శుక్లపక్షము కృష్ణపక్షం అని చెప్పి ప్రతిపక్షానికి 15 తిథులు పౌర్ణమి పర్యంతం ఒకటి అమావాస్య పర్యంతం ఒకటి ప్రతిపత్తిగా ప్రారంభించి పద్యంతో చెప్పి ఇంకా దాన్ని విభాగం చేసి రాత్రింపవాలని చెప్పి
దాంట్లో మళ్ళీ కొన్ని మార్గాలు చెప్పి ముహూర్తములు అని చెప్పి ఇంత విభాగం చేసి మహర్షులు మనకి మహాత్ములు మీరు ఎలా నడవండియ్యా మధ్య మార్గం మీకు వేశారు పొరబాట దీంట్లో వెళ్ళండి ప్రమాదం లేకుండా పెడతారు అంటే వెళ్ళడం మానేసి నాకు కొత్త మార్గం దొరుకుంటా ఉన్నా అలా వెళ్ళి కింద మీద పడి పెద్దలు నిందిస్తే ఎలా. కాబట్టి పూర్వులు మనకి చెప్పినటువంటి ఇవాటికి కూడా మహాత్ములు కూడా చెప్పిన మాట. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం మన ప్రభక్తి వారు ఎలాగైతే వీళ్ళంతా ఉన్నారో అలాగే మాకు తంగిరాల వారు మనం పంచాము తిరుపతి దేవస్థానం వారు పంచాము మన పూర్వ సలాకారంగా వారు చేస్తున్నటువంటి పంచాంగం అనేది దాన్ని మనం ప్రధానంగా తీసుకుని శ్రీపూర్ణ జ్యోతిషేమని చెప్పేసి ఆ తటంగేశ్వర స్వామి ఆ ఊళ్ళో ప్రధాన దేవతగా ఉంటారు క్షేత్ర వారు వారిని ఉపాసిస్తూ వారి తల్లిదండ్రులు అందరూ కూడా చేసేటువంటి దాంట్లో ఈ వారి పంచాంగ పఠనం మన అందరం కూడా ఉదయాన్నే లేచి తక్క దాంట్లో చెప్తున్నాను అన్నమాట. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్ప్రదోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయులు వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని ఈ పంచాంగం వల్ల వచ్చే ఫలితం అంతా దీంట్లో చెప్పారు. పంచాంగం విన్నాక ఫలితం మనం చెప్పుకుందాం. అసలు పంచాంగం గురించి మనం తెలుసుకుని ముందుగా శ్రీయకాంతాయ కళ్యాణ ధరే ధరేర్థిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని ప్రారంభం చేస్తూ ముందుగా ఈ సంవత్సరం మనకి శుభకృత్ నామ సంవత్సరము అన్నారు. అంటే శుభకృత్ గడిచింది శుభకృత్ అయిపోయింది ఆ వచ్చేటువంటిది ఇవాళ నుంచి ప్రారంభించిందండి శోభకృత్. రెండింటికి సామీప్యం ఉంది కొంచెం మనకి కంగారు పడే అవకాశం కూడా ఉంది. ఇంకా నాన్న పాటు శుభకృతి అంటూ ఉంటాం అన్నా తప్పు లేదు ఎందుకంటే అది శుభాన్ని ఇచ్చింది ఇది శుభాన్ని ఇవ్వబోతోంది ఇంకా. కాబట్టి రెండింటికి అప్పచెల్లుడు లాగా వెంట వెంటనే వచ్చే చూడండి మన గడిచింది శార్వర్యం వచ్చింది. శార్వర్యం అంటే నిఘంటువులు ఏం రాశారంటే చీకటి ఏం రాశారు మరి పేరెలా పెట్టారు కదా అసలు పేరు పెడితే పేరు తగినట్టుగానే నడిచింది శార్వర్నామం అంటారు. అసలు ఆ పేరు ఎప్పుడు పెట్టారు ఈ పేర్లన్నీ ఎవరివి సూర్యుడివే ఆయన గమనంలో బట్టే ఉంటాయి ఇవన్నీ కూడా మొత్తం మీరు ప్రభావం నుంచి ప్రారంభించి క్షయ పర్యంతం ఉండేటువంటి పేర్లు 60 పేర్లు కూడా సూర్యుడికి సంబంధించి కాలరూపంగా చెప్పారు. కాబట్టి శుభకృత్తి వెళ్ళింది. శుభకృత్తి ఏం చేసింది మనందరికీ కూడా అతను 2-3 ఏళ్ల కంటే కొంత మెరుగు ఇచ్చి కొంచెం శుభాన్ని ఇచ్చి అక్కడక్కడ శుభకార్యాలు జీవించి కళ్యాణ మంటపాలని కూడా కళకళలాడుతూ గుండు గోపురాలన్నీ కూడా జగద్గురు అనుగ్రహాన్ని పొందుతూ నడిచింది. అంటే ఏమిటి మార్పు వచ్చింది. ఇప్పుడు శోభకృతు అన్న శుభ కంటే కూడా శోభకృత శోభ మంచి శోభగా ఉందండి అంట. శోభ అంటే ఏమిటనమాట మెరుగు అనమాట బాగా విశేషంగా సాక్షిగా ఉంటుంది. గతం కంటే కూడా ఇంకా ప్రభావంగా ఉంటుంది ఇంకా దేదీప్యమానంగా ఉంటుంది. శోభకి శుభానికి కూడా సామీప్యం ఉంది. కాబట్టి శోభకృతు అంటే వెలుగునిస్తుంది అని నిజంగానే వెలుగునిస్తుంది సందేహం. కొన్ని కొన్ని మార్పులు కూడా వస్తున్నాయి మనం మనకు తెలిసిపోతున్నాయి ఎప్పుడే ఎందుకంటే ఒక మంచి గంధం వస్తుంది వాసన అంటే ఎక్కడి నుంచో వస్తున్నా కూడా ఇప్పటికే మనం తెలిసిపోయినట్టుగా ఏదో వస్తుంది దొడ్లో మనం వెళ్ళిపోతుంటాం ఇల్లు ఎవరితో తిరిగిపోయినా దొడ్లో సర్పంగా చెట్టుంది అని మనకు తెలుసు. ఎట్లా తెలిసింది అంటే చెట్టు యొక్క లక్షణం అది ఆ పుష్పించింది ఇగో మా రాజుగారి దొడ్లో సర్పంగా చెట్టుంది అండి అని తెలుసు అంటే ఆ లక్షణం అది. కనుక అలాగా కాలం కూడా వస్తుంది అంటే మంచి కాలం వస్తున్నట్టు తెలుస్తుంది ఇబ్బంది కాలం వచ్చినట్టు కూడా తెలుసు. కాబట్టి రాబోయేటువంటి కాలం అంతా కూడా అద్భుతంగా చెప్తున్నారు. దీంట్లో చూడండి అబ్దాదు ప్రాతరుత్య దర్శనామన పూర్వకం స్నానం సంధ్యాధికం కృత్వా వర్ణాచార క్రమేణ తూ అన్నారు. ఈ సంవత్సర రోజున సంవత్సరాది రోజున అందరూ కూడా ప్రాతకాలంలో లేచి అభ్యంగా స్నానాలు చేసుకుని చక్కగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ అంటే వారి వారి ఇళ్లలో ఉండేటువంటి ఆచారం ప్రకారంగా దేవతాలవలు అవన్నీ కూడా చేసుకుని నిత్య సంయుక్త మంగళ స్నాన పూర్వకం తర్వాత వస్త్రాభరణై దేహ అలంకరణం కృత్వా శుచి ఉదముఖోవా ప్రాంగుఖోవా దైవజ్ఞస్య సన్నిధౌ. మనం ఉదయం కాలంలో లేచి స్నానధ్యానాలు చేసుకుని చక్కగా ముందుగా దేవతారాధన చేయాలి. ఇంట్లో ఉండేటువంటి ఏదో చిన్న పఠమం మరొకటి ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా దేవాలయం లాగా ఒక గది కూడా ఉంటుంది అలా ఉన్నప్పటికీ కూడా దేవతారాధన చేసి అక్కడ ఈ పంచాంగాన్ని పెట్టుకొని దానికి పూజా కార్యక్రమం చేసి అక్కడ ఇందాక చెప్పినటువంటి షట్రుచులతో కూడినటువంటి 6 రుచులతో ఉండేటువంటి లేఖి చెప్పారు దీంట్లో ఉత్తరం చూడండి. ఇవన్నీ కూడా చైత్ర మాసంలోనే వస్తామండి. అంటే ఈ పేడ కొంచెం ముందే వచ్చేసి ఉండొచ్చు మామిడి పండ్లు మామిడికాయలు అన్నీ ఎలా ఉంచితే మామిడి పిందులు అన్నమాట ఒకరి కోసం మామిడి పిందు చెప్పారు. ఆ వేప పువ్వు చెప్పారు వేప పువ్వును కొత్త బెల్లం నుంచి కూర్మి పెంచి చెబుతీ పియ్యను కలిపి
అంటే చెరకు వేయాలి దీని కోసం, బెల్లం అదే పురుగు కోసం ఉన్నాయి. ఇట్లా ఆరు రకాలు చెప్పారు. షట్ అంటే ఆరు ఋతువులకు సంకేతంగా చెప్పారు. ఆరు ఋతువులు వస్తున్నాయ్యా, ఆరు నెలలు 12 మాసాలయ్యా. ప్రతి ఋతువు ఒకలాగే ఉంటుంది అనుకో మాక. ఒకప్పుడు చేదు ఉంటుంది, ఒకప్పుడు తీపి ఉంటుంది, ఒకప్పుడు వగరా ఉంటుంది. అన్ని దీంట్లోనే ఉంటాయి. అది పొందినవాడు ఇది పొందాలి అని చెప్తూ అంటే మరి సంకేతం అనమాట. ప్రాకృతికంగా కూడా ప్రకృతి చూడండి ఎంత రమణీయంగా ఉంటుందో. చైత్రమాసం వచ్చిందంటే కుహుధ్వానంతో ఆ కొద్దులు పూస్తూ ఉంటే చక్కగా ఆ చూతాంగురాస్వాద్యోజ గండు తుమ్మిది అంట అవి కూడా వెళ్తుంటాయి. అలాగే నల్ల కోకిలలు ఉంటాయి. ఎక్కడున్నాయో కూడా ఇంతే ఉంటుంది పక్షి నల్లగా. ఏమండి ఎంత అందంగా పూస్తుంది, అద్భుతంగా మనతో పాటు అది పేచీ పెట్టి మరీ పూస్తుంది, పూస్తే దాంతో పాటు అంటే. కాబట్టి అట్లా కాలం అంతా కూడా మధుమయం అవుతుంది. మాసానికి మధుమాసం అని పేరు తెలుసా, మధుమాసము మాధవ మాసము చైత్ర వైశాఖాల పేరు అనమాట. వేదం చెప్పిన పేరు మధుమాసం అంటే తీయగా ఉంటుంది అని చెప్పారు. మరి తీయగా ఉండడం అనే దాన్ని మనం ఎప్పుడో కానీ పొందలేకపోతుంది. ఈ సంవత్సరం ఇంకా విశేషంగా ఉండాలి ఆరంభం అంతా కూడా అని చెప్తూ ఆ ఆరు రుచులతో ఉండేటువంటి ఆ లేఖ్యాంశంగా దేవతా నివేదనం చేసి దాన్ని స్వీకరించమన్నారు. అటు తర్వాత గురువందనం చేయాలి. తరువాత జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమభిభూమితం చంద్రార్కో సాక్షిణం తత్ర అని చెప్పి సూర్యచంద్రుడు దీనికి సాక్షిభూతంగా చెప్తూ ఉన్నారన్నమాట. తరువాత విఘ్నేశం భారతీయం ఖేటాం దైవత్యం బ్రహ్మణాన్ గురువున్ సంపూజ్య వత్సర ఫలం సాంగోపాంగం యథాక్రమం అని చెప్పారు. గణపతిని పూజించాలి, భారతీయం సరస్వతీదేవిని పూజించాలి, తరువాత విష్ణు విష్ణుమూర్తిని పూజించాలి, తరువాత బ్రహ్మాండం బ్రహ్మ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. ఒక చోట చెప్తారు ఇవాళ సంవత్సరాది బ్రహ్మగారు సృష్టి ప్రారంభించిన రోజు కాబట్టి దీన్ని వారి మీద కొన్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అంటే సృష్టి ప్రారంభించిన రోజు ఏంటంటే మనందరం పుట్టుకు కారణం అనమాట, మనమే కాదు ఈ జగత్తు పుట్టడానికి కారణమైనటువంటి రోజు. కాబట్టి దీనికి యుగాది అని పేరు చెప్పారు. యుగమునకు ఆది యుగాది అని కూడా చెప్పారు. ఆ విధంగా ఇదంతా కూడా చేసుకుని చక్కగా అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం చేయాలి అన్నారు. తరువాత కలియుగం ఇప్పటికీ 524 సంవత్సరాలు చెప్పారు. విక్రమార్కుడు పుట్టి 2080 సంవత్సరాలు చెప్పారు. తర్వాత శంకర భగవత్పాదులు వారు వచ్చి 2095 సంవత్సరాలు చెప్పారు. మధ్వాచార్య స్వామి 2907 సంవత్సరాలు చెప్పారు. తర్వాత రామానుజ స్వామి 106 సంవత్సరాలు. ఇంగ్లీషు సంవత్సరం 2023-24 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవతరించి ఇప్పటికీ 9 సంవత్సరాలు అయిందట. సరే ఇది కూడా కలిసింది మనకి ఈసారి, అప్పుడు 9 ఏళ్ళది ఇది కూడా కలిసింది. కాబట్టి ఆ విధంగా ఈ కాలాన్ని మనకి చెప్తూ ఇది లౌకిక మానంగా చెప్పారు. ఈ 1900 ఇవన్నీ కూడా లౌకిక మానం. కాబట్టి మనకి చైత్ర మాసం లాగా జనవరి ఫస్ట్ ఉంటుందా? ఉండట్లేదు. అది వ్యావహారిక కాలారంభం కాబట్టి వర్షారంభం కనుక వ్యావహారికంగా దాన్ని కూడా పర్వదారాధన చేయడంలో తప్పేం లేదు. దాన్ని ఈ విధంగా పంచాంగ వర్ణనం చేయండి, క్యాలెండర్ చదవండి అంటే దాంట్లో ప్రత్యేకంగా కనపడం. కాబట్టి ఈ చైత్ర మాసంలో వచ్చేటువంటి విశేషం మనకి గొప్పగా చెప్పారు. చెప్తూ తరువాత శ్రీమద్ గణేశం విధి ముఖ్యమన్యం గౌరీసుతం విఘ్నతమో దినేశం కళ్యాణ సంవర్ధిత భక్తలోకం సర్వార్థ సిద్ధ్యర్థమహం భజామి అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. కాలస్వరూపుడు ఎవరు? బ్రహ్మ. అసలు సహజంగా బ్రహ్మగారి ఆలయం మనకి అజ్మీర్ వెళ్తే తప్ప ఎక్కడ కనపడదు. ఆ పుష్కర క్షేత్రంలో కొండ మీద అజ్మీర్లో ఉంది, అక్కడ పుష్కర క్షేత్రం ఉంది. ఆ పుష్కరంలోంచే బయలుదేరుతారు పుష్కరుడు. 12 సంవత్సరాలు 12 నదులకి పుష్కరం వస్తుంది. 12 రోజుల పాటు అంటే గోదావరికి అంత్య పుష్కరం ఆది పుష్కరం రెండున్నాయి. ఇంకే నదికి లేదు. సంవత్సరం మొదట్లో 12 రోజులు ఉంటాడు, సంవత్సరార్థంలో మళ్ళీ 12 రోజులు ఉంటాడు. పుష్కర కాలంలో గోదావరి పుష్కరాలు మాత్రమే ఆద్యంత పుష్కరాలు ఉన్నాయి, మిగతా నదులు ప్రతి చోట ఎక్కడ లేవు. కాబట్టి పుష్కర క్షేత్రం ఉంది, అజ్మీర్లో ఉంది మనకి పుష్కరం. అక్కడే మనకి ఈ మొసలికి ఆ గజరాజుకి జరిగినటువంటి గజేంద్ర మోక్షం అక్కడ జరిగింది అని చెప్తూ ఉంటారు. అక్కడ బ్రహ్మగారి గుడి ఉంది. ఆ బ్రహ్మగారి గుడి అక్కడే ఉంది తప్ప ఎక్కడ మనకు కనపడదు. అందుచేత కలక్వాణాంబీనాం కనకమయ కోణాం ధృతపదీం లసద్వేణీం వాణీం మృదు మధుర వాచం సునజనాం సదాలంబామం వామథ రజత బింబామనుదినం విధేహే జాయాం ధ్యేయాం నిగమ గుణమేయాం మనుమహే అని మనం ఇట్లా మాట్లాడుతున్నాము అంటే సరస్వతి దేవి అనుగ్రహం.
అలాగే ఒక బుద్ధి ఆలోచన చేస్తున్నాము అంటే సరస్వతి అనుగ్రహం. కాబట్టి ఈ రెండింటికి కూడా అంటే సంగీతము సాహిత్యము అనే వ్యవహారంలో చెప్తే అసలు మనస్సులో మనకి బయలుదేరినటువంటి సంకల్పం గాని ఒక వాక్కు గాని ఇక్కడ నుంచి రావాలి అంటే వాగ్దేవత అనుగ్రహం ఉండాలి. నువ్వు మూడు వాడు మాట్లాడలేకపోతున్నాడు అంటే అనర్థం, అది ఇక్కడి నుంచి బయలుదేరుతుంది వాక్కు గల శబ్దం కానీ నోట్లోంచి రాదు. సరే భావన వస్తుంది కానీ మాట బయటికి రాదు, అంటే వాగ్దేవత అనుగ్రహం లేకపోవడానికి చేత. కనుక మనందరికీ కూడా వాగ్దేవత యొక్క అనుగ్రహం ఉండాలి. వాళ్ళు కూడా నమస్కారం చేస్తారు, ఎందుకంటే మా చేత మంచి మాటలు చెప్పించమమ్మా అని చెప్పి వాళ్ళు నమస్కారం చేస్తున్నారు అన్నమాట. ఆ మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్తూ తరువాత ఈ సంవత్సరం మనకి షష్ఠి సంవత్సరాణం మధ్యే 60 సంవత్సరాలు ప్రభవనించి ప్రారంభించి చెప్పినటువంటి వాటిలో మనం ఇవాళ 37వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. 60లో 37 అనమాట, అంటే దాదాపు సగం దాటి 2వ సగంలో కూడా ప్రవేశించాం. 2వ సగంలో 7 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాం అప్పుడే 2వ శకం. అలాగా సరోజ ఆ సహోజసం శోభకృతం నృణాం నిష్టలమాశ్రదే శిబికావాహనారూఢం వామద్వర విభూషితం శోభగత్ వత్సరం అధిష్టాన దైవతమైనటువంటి సహోజస. సహోజసో దక్షిణ అంటారు అందుకట, అంటే అగ్నికి సహోజస అని ఒక పేరు, సహోజసుడు అని పేరు అన్నమాట. ఈ సంవత్సరానికి అగ్ని ఆరాధనీయంగా చెప్పాడు, ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు ఆరాధిస్తాం ఎలా ఉంచితే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క దేవతకి ఆధిపత్యం ఇస్తూ వచ్చారు. అంటే కాలపురుషుల్లో చెప్తూ అగ్నికి ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా చెప్తారు. అంటే అగ్ని ఆరాధన బాగా చేయమన్నారంటే యజ్ఞయాగాలు చేయించమన్నారు, రోజు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆడవాళ్ళ చక్కగా. అందుచేత ఇవన్నీ కూడా చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. అస్మిల్లోకి లోక వ్యవహార చాంద్రమానైన విషాదం శోభకృత నామ సంవత్సర బారుహస్పత్యమానైన కాశీ ప్రాంతే రాక్షస నామ సంవత్సర. కాశీ ప్రాంతంలోనేమో ఈ సంవత్సరాన్ని రాక్షస నామ సంవత్సరము అని పిలుస్తారు, తెలిసిందా? మనకేమో శోభకృతు అని చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటిది ఈ సంవత్సరానికి విశేషంగా చెప్తూ ఈ సంవత్సరంలో రాజు ఎవరు మంత్రి ఎవరు ఇవన్నీ కూడా చెప్తున్నారు చూడండి. రాజాబుధ అన్న, ఈ సంవత్సరం రాజు బుధుడు అన్న. బుధుడు రాజు అవడం వల్ల ఏమయ్యా వచ్చిందంటే అంటే ఆ సస్యాలు బాగా పండుతాయి, అపర సస్యాలు, తర్వాత పూర్వ సస్యాలు మాధ్యమంగా ఉంటాయి అని చెప్పారు. తరువాత వాయు పీడ ఇత్యాదులన్నీ కూడా స్వల్పంగా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు, ఎక్కువగా పంటలు బాగా పండుతాయి, వర్షానుకూలంగా పంటలకి అనుకూలంగా ఉంటాయి అని చెప్పారు. తరువాత మంత్రి శుక్ర అని చెప్పారు, శుక్రుడు మంత్రి అయ్యాడండి ఈ సంవత్సరం. బుధుడేమో రాజైతే శుక్రుడు మంత్రి అయ్యాడు. గత సంవత్సరం సూర్యుడు రాజు అయ్యాడు, సూర్యుడు రాజైతే ఏమైంది ఎండలు బాగా వచ్చినాయి అన్నారు. ఈ సంవత్సరం బుధుడు వచ్చాడు. ఇంకోటి విశేషం అంటే బుధుడు ఇవాళ బుధవారం వర్షారంభం, సంవత్సరాది బుధవారం అవడం వల్ల కూడా ఒక చోట ఇందాక చెప్పడంలో తెలుసుకున్న మాట ఏంటంటే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది అన్న, ఎందుకంటే సౌమ్య అనే పేరుతో బుధుడు పిలువబడుతూ ఉంటాడు. ఇవాళ వారం ఏంటంటే సౌమ్యవారం అని చెప్తాం బుధవారాన్ని. కాబట్టి అంటే ఏమిటన్నమాట, గ్రహాల్లో వాళ్ళకు కూడా ఎక్కువ తక్కువ ఉన్నాయి, ఆధిపత్యాలు ఇస్తే వాళ్ళు చేసేటువంటి చేష్టలు చాలా గొప్పగా ఉంటాయి. ఆధిపత్యం వచ్చేదాకా ఒకలా ఉంటాడు, వచ్చేగా ఇంకోలా ఉంటాడు, మనం లోకంలోనే చూస్తున్నాం కదా. కాబట్టి ఎంత సౌమ్యుడైనా ఏమండి ఆ సీట్లో కూర్చోబెట్టేటప్పటికి ఆ ప్రహారం అంతా వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ బుధుడు బుధవారం అవడం వల్ల ఎంత గొప్ప చూడండి, బుధుడేమో రాజే కూర్చున్నాడు, బుధవారం వచ్చాడు మేగా సీట్లోకి వెళ్ళ అంటే కాబట్టి ఇంకా ఉంటుంది. కానీ బుధుడు బుద్ధి కారకుడు కాబట్టి అందరి బుద్ధుల్ని కూడా వికసింపజేస్తాడు అని చెప్పారు. అంటే మందబద్దులు ఉండరు, మర్చిపోయేవని బాధ ఉండదు, అన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటారు, అన్ని కూడా మంచిగా ఆలోచిస్తారు. ముందు ఆలోచన బట్టే కదా ప్రహారం అంతా కూడా, నేను మంచి చేయాలని అనుకుంటే కదా నేను మంచి చేయగలను. కాబట్టి ఆ మంచి బుద్ధుడిని ఇస్తాడు బుధుడు అని చెప్పారు. తరువాత మంత్రి శుక్ర, శుక్రుడు మంత్రపడం వల్ల గోవులు బాగా పాలిస్తాయట, ధాన్యాలు బాగా ధరలుగా ఉంటాయన్న. తరువాత ధాన్యాలు విశేషంగా పండుతాయి, గోవులు సమృద్ధిగా పాలిస్తాయి, సృష్టి కలుగుతుంది అన్న, తెలిసిందా? తరువాత అర్ఘాధిపతి గురు అన్న, అర్ఘాధిపతి గురుడు అన్నారు, గురుడు ధరలు అధికంగా ఉంటాయి, ఏ సృష్టి బాగుంటుంది, ధర సమృద్ధి ఉంటుంది, బ్రాహ్మణులు శ్రద్ధాశక్తులతో ఉంటారు అన్నాడు. చాలా పెద్ద మాట, ఎందుకంటే అంతే కదా మూలం ఎప్పుడు కూడా భద్రంగా ఉంటే వృక్షం అంతా కూడా భద్రంగా ఉంటుంది. చిన్నే మూలే నైవ శాఖ వృక్ష అంటాడు చోట, మూలమే కనుక ఏదైనా ఛేదనం కలిగితే దానికి గురు పెడితే అమ్మాయి ఉంది అమ్మాయి ఉంది అన్నాడు, ఫలా దగ్గర వస్తాయి. కాబట్టి బ్రాహ్మణులు శ్రద్ధాశక్తులతో ఉంటారు అని ఇచ్చారు. అంటే మేమంతా కూడా శ్రద్ధగా ఉంటామని
మనవారి గురి మా పట్ల ఉంది, మేము శ్రద్ధగా ఉంటే మేము బాగుంటాం, మాతో పాటు సమాజం కూడా బాగుంటుంది అంతే కదా అని చెప్పారు. తరువాత ఇంకా చెప్తూ గురుడు శుభకార్యాలు బాగా చేపిస్తాడండి అందరి చేత కూడా, అది మనకు కనిపిస్తోంది గత 2 వర్షాల కంటే కూడా శుభకార్యాలు బాగా పరంపరగా అంతరంలో కూడా జరుగుతున్నాయి, ఇంకా జరగాలి అంటూ పూర్వసస్యాధిపతి చంద్ర. పూర్వసస్యాలు అంటే మట్ట మాగాని బాగా ఫలిస్తాయట, నల్లని భూములు బాగా పండుతాయి అంట ఈ సంవత్సరం. తర్వాత అలాగే నల్లని ధాన్యాలు కూడా అంటే మెనుగులు నువ్వులు ఇలాంటివన్నీ చింతపండు బెల్లము గోధుమలు ఇలాంటివి ఉన్నా కూడా బాగా పండుతాయి అని చెప్తున్నారు. తరువాత చెరకు కూడా సేనాధిపతి గురువు అన్నాడు, సైన్యాధిపతి గురుడు అన్నమాట. రాజు బుధుడైతే శుక్రుడు మంత్రి అయితే సైన్యాధిపతి గురుడు అయ్యాడు ఈ సంవత్సరం. శని అయ్యాడంటే వాడు ఇష్టం నడిపిస్తాడు, సంవత్సరం కూడా వచ్చింది కాబట్టి సైన్యాధిపతి సరిగ్గా ఉంటే సైన్యం అందంగా నడుస్తుంది, అది అందంగా నడిచింది అంటే కార్యక్రమాలు బాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గురువు ఉన్నాడండి, ప్రజలు రాజులు కూడా ఏమండి సమాన వృత్తులై ఉంటారు. సరే తర్వాత ప్రజాభీష్ట పాలన ఏర్పడుతుంది అని చెప్పారు. తర్వాత గ్రామాల్లో పట్టణాల్లో జీవించేటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు, పాలు సమృద్ధిగా ఉంటాయి, పెట్టుబడిదారులకి సుఖ జీవనం ఉంటుందన్నారు, వ్యాపారాలు బాగుంటాయి అన్నప్పుడు అది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత దేశమంతా కూడా ఏమండి చక్కని వర్షాలు సమృద్ధిగా పడతాయి, సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పారు. రసాధిపతి బుధ అన్నారు, ఇక్కడ బుధుడికి ఇప్పటికి రెండోది కూడా వచ్చిందండి, ఇందాక రాజు ఆయనే రసాధిపతి కూడా ఆయనే. రసం అంటే ఏమి అంటే శుంఠి అల్లము మిరియాలు ఇంగువ ఉల్లిపాయలు నెయ్యి నూనె బెల్లము పచ్చదార పెరుగు కొబ్బరి ఆముదము నువ్వులు అరిసెలు మొదలైనటువంటి రసంతో కూడినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బుధుడు ఆధిపత్యం ఇచ్చారు. అంటే అవి కూడా సమృద్ధిగా ఉంటాయి, పాలు పెరుగు నెయ్యి సమృద్ధిగా ఉంటే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది కదండి. ముందు పాలు ఆహారం కంటే కూడా ముందు మనం అవి యొక్క పాలు పుచ్చుకోవాలి ముందు పొద్దునే. పాలు లేవండి అంటే కుదురుతుంది అంటే పశువులు బాగా పాలు ఇవ్వాలి. గేదెలు కూడా రాశారు ఈ సంవత్సరం దీంట్లో, గేదెలు ఆవులను కూడా రాశారు అంటే ఆ జాతి మహిళ జాతి కూడా బాగుంటుందని చెప్పుకోవాలి కనుక సమృద్ధిగా ఉంటాయన్నారు. తరువాత సుగంధ ద్రవ్యాలు కూడా బాగా సమృద్ధిగా, చక్కెర కూడా సమృద్ధిగా ఉంటుందిట, చక్కెర జాగ్రత్తగా వాడుకోకపోతే చక్కెర మనకు కూడా వస్తుంది. నీరసాధిపతి చంద్ర, నీరసమైన అధిపతి చంద్రుడు అంటారు. సహజంగా చంద్రుడు రసాధిపతిగా వస్తూ ఉంటాడు, ఎందుకంటే ఔషధాలన్నీ కూడా చంద్రుడి వల్ల వస్తుంటాయి కాబట్టి ఈయన ఇప్పుడు ఈ సంవత్సరం నీరసములకు వచ్చాడు. నీరసములు అంటే ఏమి అంటే ముత్యాలు, నీరసం అంటే మనకు వచ్చే నీరసాల ముత్యములు రత్నములు బంగారం వెండి కంచు మొదలైనటువంటి లోహాలకి వస్త్రములు ఉత్పత్తులు తరువాత అవన్నీ కూడా అని చెప్పారు. చెప్పి వాటికి ధరలు తగ్గి ప్రజలకు సులభంగా అందుతాయి అన్నారు. అంటే బంగారం రేటు తగ్గుతుందని అనుకోవాలి దీన్ని బట్టి. తరువాత అపర సస్యాధిపతి శనైశ్చర అని వచ్చేసారు, ధాన్యాల్లో అపర సస్యాలు ఉన్నాయండి, మినుములు నువ్వులు అవిసెలు కృష్ణకాటుకులు ఇచ్చారు ఈ సంవత్సరం. కృష్ణకాటుకులు ఉన్నాయా అక్కడ ఉన్నా చూడండి, కృష్ణకాటుకులు ఇక్కడ ఇచ్చారు చూడండి, పూర్వం ఉండేవి మీ చిరదనాల్లో మా దగ్గరకు వచ్చేటప్పటికి అర్థించిపోయినాయి. ఆ వాటి స్థానంలో ఏవైతే ధాన్యాలు వచ్చినాయో కొంచెం అంటే నలుపు వర్ణంగా కనిపిస్తూ ఉంటాయి ధాన్యాలు, ధాన్యం కూడా హంసలుగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి ధాన్యం, కొన్ని ఏమో ఎర్రగా ఉన్నాయి, కొన్ని కొంచెం నలుపుడవుతూ ఉంటాయి మేడం. నల్ల ధాన్యం అంటే అవి తీసుకోవాలి, ఇంకా మినుములు ఇవన్నీ ఎలాగో తీసుకుంటాం. మనం తినే ఆహారంలో నలుపు ధాన్యములు నలుపు భూములు పండుతాయి అంటే అర్థం ఏమిటంటే ఆ ధాన్య జాతి ఉంది కదా అవి సమృద్ధిగా వేస్తే పండుతాయి అని చెప్పాలి. కాబట్టి కృష్ణకాడుగులు చెప్పారు కాబట్టి వాటి స్థానంలో వచ్చిన ఏవైతే ఉన్నాయో అవి బాగా పండుతాయి అని చెప్పారు. తరువాత మేఘాధిపతి శుక్ర, ఇది బాగా అవసరం. మేఘములు ఏంటి అతివృష్టి అనావృష్టి రెండూ ఉండకూడదు, ఇందాక సస్యానుకూల వృష్టి అన్నారు. అంటే పంటలు పండే ముందు ఇంటికి తెచ్చే ముందు వర్షం వస్తే కష్టం, పంటలు వేసిన తర్వాత వర్షం లేకపోతే కష్టం కదా. కాబట్టి ఇప్పుడు మనం నిత్యం ఏమిటి నేను ఉంటుందని ఆకుపడి పోసాం, పోసినప్పుడు ఉండాలి కదా వర్షం ఉండాలి కొంచెం. ఏ పంట నూనె చేసాం ఇంటికి తెచ్చుకునే సమయంలో వర్షం రావచ్చా మరి, అప్పుడు వర్షం రావు, ఇప్పుడు రావాలి అప్పుడు రాకూడదు. అలాగే ఇప్పుడు ఎవరు కనుక మత్స్య పరిశ్రమ బాగా ఉంది మనకి, దానికి కూడా సమయాన్ని బట్టి వర్షం వస్తే తప్ప అవి కూడా జీవించే పరిస్థితి అన్నమాట. కాబట్టి అనుకూలమైనటువంటి పంటలు వర్షాలు అవన్నీ కూడా ఈ సంవత్సరం దాంట్లో చెప్పారు అన్నమాట. సస్యానుకూల వృష్టి అంటే అన్ని సస్యములు తీసుకోవచ్చు, దాంట్లో మనం కూడా ఉన్నాం తెలిసిందా. అందుచేత అతివృష్టి ఉండదు, సుభిక్షం ఉంటుంది, సస్యవృద్ధి ఉంది, ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు, గోవులు ఆరోగ్యవంతమైనటువంటి పాలు ఇస్తాయి సృష్టిగాను అని చెప్పారు. అధిక వర్షాలు కొంచెం అక్కడక్కడ ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పారు.
కాబట్టి ఇక్కడ మేఘాధిపతి శుక్ర అన్నం చేత ఆయన మనకు ఉపకారమే చేస్తున్నాడు ఈ సంవత్సరము అని చెప్పాలి. తరువాత కర్తరి చెప్తున్నాను చూడండి, శోభనే సంవత్సరే సర్వం సస్యానామధివృద్ధయః నృపాణాం స్నేహమన్యోన్యం ప్రజానాం చ పరస్పరం అన్నాడు. ఈ శోభన నామ సంవత్సరం శోభకృత్ అనే నామ సంవత్సరంలో శోభనము అనే మాట ఎక్కువ. శోభనం అంటే శుభ పరంపర అని అర్థం చెప్పాలి. అదే దానికి ఆ పేరు పెట్టారు మన పెద్దలు. అంటే ఏమిటనమాట, వాడు ఎప్పుడు శుభకరంగా ఉండాలి అనే కోరికతో వివాహము శుభకార్యం అన్నారు, తర్వాత జరిగేదానికి కూడా శుభకార్యం అని పేరు. అంటే శుభ పరంపరను కోరుతున్నాడు వాడు. అంటే నా ఇంట్లో ఎప్పుడు కూడా ఈ తోరణం వాడిపోకుండా ఇంకో తోరణం కట్టాలి, నా ఇంట్లో ఎప్పుడు వచ్చిపోయే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా రోజుకు వస్తూ ఏదో మంచి కార్యక్రమాలు నా ఇంట్లో జరగాలని కోరుకోవడం యొక్క తాత్పర్యం. కాబట్టి శోభకరం నామ సంవత్సరే కృపాణం స్నేహమన్యోన్యం, వాళ్ళందరూ కూడా అన్యోన్య స్నేహంతో ఉంటారు. పూర్వం ఉండే వైషమ్యాలు కూడా పోయి అందరూ కూడా మనం అంతా ఒకటే, ఏదో కలిసిమెలిసి చేద్దాం వ్యాపారం, పూర్వం ఏదో చేసాం అయిపోయింది అని ఒక అన్యోన్య ప్రీతి భావన వస్తుంది ఈ సంవత్సరము అని చెప్తూ ఉన్నారు. తరువాత ఇక్కడ కర్తరి నియమం చెప్తూ మే నెలలో వచ్చేటువంటి 5వ తారీఖున 5వ నెలలో అంటే వైశాఖ పూర్ణిమ రోజున దొన్ను కర్తరి ప్రారంభం, మళ్ళీ 11వ తారీఖు అదే నెలలో ఇంకో కర్తరి ప్రారంభం. అంటే ఒకే నెలలో రెండు కర్తరులు వస్తున్నారండి. కత్తిరి కత్తిరి అంటున్నారు మన వాళ్ళు, కత్తిరి కాదు కర్తరి అని పేరు. కత్తిరి అంటే తెలిసిందే మనకి, ఆ పేరు పెట్టారంటే ఆ కాలంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారు పలకలేక. కానీ కర్తరి అని పేరు, అంటే కర్తరి నామ విసర్జనీయ అని చెప్పి ఆ కాలాన్ని విసర్జించండి, అంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు అనమాట. రెండు కాలాలు చెప్పారండి ఇక్కడ, ఒకే నెలలో రెండు ప్రారంభమయ్యి ఆ రెండు కూడా ఎప్పుడు పోతాయట, 29/5 జ్యేష్ఠ మాసంలో శుద్ధ ద్వాదశి దశమి నాడు సోమవారం నాడు రెండు కూడా త్యాగమైపోతాయి. అంటే ఎన్ని రోజులు వచ్చిందండి, 5వ తారీఖు 5వ నెలలో వచ్చినటువంటి కత్తరి 29వ తారీఖు 5వ నెలలో పోతుంది. అంటే సుమారుగా 24 రోజులు అంతా వచ్చింది, ఈ నెలలో 5 నెలలు వస్తుంది అనమాట. కాబట్టి తర్వాత ఇంకొకటి మౌఢ్యం చెప్తున్నారు చూడండి, 29/3 ఇవ్వలేదు రాబోయే 29 మార్చి నెలలో వచ్చేస్తుంది ఆ చైత్ర శుద్ధ అష్టమి సాయంకాలం 5 గంటల 1 నిమిషానికి పశ్చాత్తరిత శుక్ర మౌఢ్యమి ప్రారంభం. ఈ మౌఢ్యం అనే దానికి కూడా చెప్పారు, దానికి చాలా వ్యవహారం ఉంది. అసలు ఇంత కాలాన్ని ఎందుకు ఏ లెక్కతో వీళ్ళు మమ్మల్ని ఏమి చేసుకోకుండా ఆపేస్తున్నారు అని ఆలోచన చేస్తే దానికి చాలా వ్యవహారం అంతా ఉంది. అయితే దాన్ని గమనించే శక్తి కూడా ఇవ్వాలి, ఏ సమయంలో జరుగుతుందో చెప్తే ఆ సమయం తర్వాత మిగతా అంతా మనం చూసుకోవచ్చు కదా. ఇలా వేసాడు బాపు ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా చెప్పగలిగితే అక్కడ పడే చోట వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, మనం అంతా జాగ్రత్తగా ఉండదు ఎందుకు కదా. అంటే చెప్పలేని వాళ్ళు చేయలేదు అయితే ఏమవుతుంది, ఎక్కడ పడుతుందో తెలియదు, ఎక్కడ జాగ్రత్త తీసుకుంటాం మనం. కాబట్టి అలాగే ఇది కూడా ఆ కత్తరి కానీ మౌఢ్యమి కానీ కాలంలో వస్తుంది అంటే అది ఎప్పుడు దాని యొక్క శక్తి ప్రసరిస్తుందో తెలియదు. కాబట్టి దానికి ఇంతకాలం తీసుకున్నా లేకుండా చూడండి, ఇప్పుడు తెల్లారుతోంది ఈ పని మనం చేయాలి అంటే ఇంతక మనం చెప్పుకున్నాం కదా, ఆ గంట గంట సమయం తీసుకుంటే ఆ గంటని వేస్ట్ చేసుకుని 8 గంట 8 గంట ఎలాగైతే జాగ్రత్తలో వేస్తామో వాడు చెప్పారు మన కర్తరి వస్తుంది అంటే దానికి ఇంతకాలం జాగ్రత్తగా ఉండాలి, మూఢ వస్తుంది ఇంతకాలం జాగ్రత్తగా ఉండాలి, ఏమి చేయకండి దాంట్లో అనుకుంటారు. అంటే ఒక పెద్ద స్కైలాప్ పడిపోతూ ఉంటే అది ఎక్కడ పడుతుందో తెలియదు, ఆ పడిన చోట ఏమైపోతుందో తెలుస్తుంది కదా మనకి, అది కంటే కూడా 100 రెట్లు స్కైలాప్లు కూడా సరిపోవట ఆ కర్తరి నియమానికి వచ్చేటువంటి కష్ట, అందువల్ల దాన్ని పరిగ్రహించాము అన్నారు. సరే అంత జాగ్రత్త చెప్తారు పెద్దలు మనకి, కాబట్టి ఆ కాలాన్ని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆ తర్వాత 25/4 ఏప్రిల్లో వైశాఖ శుద్ధ షష్ఠి శనివారం సాయంత్రం మౌఢ్యమి త్యాగం అవుతుంది అన్నారు. అంటే సుమారుగా అది కూడా 20 రోజులు ఉంటుంది. తర్వాత 8వ నెల 8వ తారీఖు అధిక శ్రావణ మాసం, ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం ఉంటుంది. చాలా చాలా కాలం తర్వాత ఒకటి వస్తుంది మాసం, పూర్వం ఆషాఢం వచ్చింది, ఒకప్పుడు శ్రావణం వచ్చింది, ఒకప్పుడు ఆశ్వయం వచ్చింది, ఈ సంవత్సరం శ్రావణ మాసం వచ్చింది. మళ్ళీ అధిక మాసం, అధిక మాసం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మామూలుగా చేయవలసినటువంటి వివాహాలు ఏమైనా ఉంటే నిజమాసంలో మనం తీసుకోవాలి. అధిక మాసం కూడా మనకి మౌఢ్యం లాంటిదే ఒక విధంగా చెప్పాలంటే, ఆగ్రవ మాసం శూన్యమాసం ఎలా అంటామో అధిక మాసమైనటువంటి మాసం కూడా శూన్యమాసంతో సమానం. అంటే అధిక మాసం వస్తుంది తప్ప మనం ఏమి శుభకార్యం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అధిక మాసంలో ఒక మౌఢ్యం ఉందండి, అది మళ్ళీ 18వ తారీఖున నిజశ్రావణ మాస శుద్ధ దశమి నాడు త్యాగం అవుతుంది అన్నాడు. అంటే 20 రోజులు మళ్ళీ అక్కడ శుక్ర మౌఢ్యం ఉంది, ఒకటేమో గురు మౌఢ్యమి ఒకటేమో శుక్ర మౌఢ్యమి, ఈ ఇద్దరే అనిపిస్తున్న గురు శుక్రులే మౌఢ్యంలో ప్రవర్తిస్తూ ఉంటారు, ఇంకొక శని ఉన్నాడండి లేకపోతే బుధుడు ఉన్నాడని చెప్పినప్పుడు కూడా అలా వస్తుంది మరి. ఆ విధంగా తరువాత మనం చూస్తే ఈ సంవత్సరంలో మనకి పుష్కరాలు గ్రహణాలు చూడాలి, గ్రహణాలు చూడండి. పాక్షిక చంద్రగ్రహణం ఉందండి, ఎప్పుడు అక్టోబర్ నెలలో 28వ తారీఖు శనివారం రోజున ఆవిడ ఆశ్చర్య పౌర్ణమైందండి.
నిన్న రాత్రి గ్రస్త ఆ గ్రస్తోదయం అన్నమాట. ఎన్ని గంటకి? రాత్రి 1:05 ప్రారంభమవుతుంది. అది అశ్విని నక్షత్రం వారు దీన్ని చూడకూడదు, మేషరాశి వారు చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే అక్టోబర్ నెలలో 28వ తారీఖున వస్తోంది గ్రహణ స్పర్శ కాలం, అంతా కూడా ఉంది. దీంట్లో రాత్రి కూడా వస్తుంది కాబట్టి రాత్రి 1:05 వస్తోంది. మళ్ళీ అది 2:22 విడిచిపెడుతుంది. కాబట్టి మధ్యకాలం ఎంత? 1:17 చెప్తాను. మర్నాడు తెల్లవారిన తర్వాత మిగతా దాని శాంతి కార్యక్రమాలు అన్ని చేసుకోవాలి. ఏం చెప్పారు? చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి తెల్లని వస్త్రము, ముత్యము, బియ్యము ఇలాంటివన్నీ కూడా దానం చేయాలి అని చెప్పారు. శివుడికి అభిషేకం చేయించుకోమన్నారు. కాబట్టి ఆ నక్షత్రం వారు మాత్రమే, మిగతా వాడికి పర్వాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా రాత్రి 1 గంట తర్వాత వస్తుంది కాబట్టి ఉదయ కార్యక్రమాలు, భోజనానికి ఇబ్బంది లేదు. సాయంకాలం కూడా కొంచెం మెదలుగానే అపహారం తీసుకోండి అని చెప్పారు. ఆ ప్రకారంగా ఆ 28వ తారీఖు గుర్తుపెట్టుకోవాలి. తరువాతి సంవత్సరం విజయదశమి నిర్ణయం రాశారు. అంటే అక్కడ వ్యవహారం జగడ మీద ఉండుంటుంది బహుశా. అదే కాల నిర్ణయం చేశారు. దీంట్లో 23వ తారీఖు అక్టోబర్ సోమవారం విజయదశమి అని ఇచ్చారు. తరువాత వినాయక చవితి కూడా నిర్ణయం చేశారు ఈ సంవత్సరం. అంటే మనం కొడుకు ఒక్కరు లేకుండా ఏ క్యాలెండర్ చూసో ఇలా చేయాలి రేపు చేయాలని పిలిచి కూడా అక్కర్లా. అది కూడా చెప్పారు. ఇందులో వినాయక చవితి నిర్ణయం 18/8 8 సోమవారం ఏమండి ఆగస్టు సెప్టెంబర్ 9 వినాయక చవితి 18/9/2023 సోమవారం రోజున వినాయక చవితి అని చెప్పారు. తరువాత శ్రావణ పౌర్ణమి కూడా చెప్పారు. అది ఉపాగమ విషయం ప్రస్తుతం. తరువాత సంక్రమణం, సంక్రాంతి గురించి చెప్తూ ఇది కూడా చాలా చోట్ల చాలా సార్లు కొన్ని ఇబ్బందులు వస్తూ వచ్చాయి. సంక్రాంతి ఇవాళ రేపు అనే విషయం అది కూడా చెప్తూ స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకరునామ సంవత్సర పుష్య శుద్ధ చతుర్దశి అంటే 15/1 జనవరి 2014 2024 15వ తారీఖు సోమవారం రోజున ఉదయం 8:25 రవి మకర రాశిలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆ రోజు మకర సంక్రాంతి అని చెప్పారు. సోమవారం వచ్చిందండి అక్కడ చాలా విశేషం. ఏ ఉదయం పూట వచ్చింది. ఆ పెద్దలు చేసే కార్యక్రమం భోజనంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పారు. తోక చుక్క ఎదురుగా ఉన్నటువంటి విషయము అది కూడా చెప్పారు అనుకోండి. తరువాత పురోహితుడు చంద్రుడు, పరీక్షకుడు చంద్రుడు, గణకుడు కుజుడు, గ్రామనాయకుడు శుక్రుడు, దైవజ్ఞుడు గురుడు, రాష్ట్రాధిపతి బుధుడు. ఇదో విశేషం. రాష్ట్రాధిపతి కూడా బుధుడు అయ్యాడు ఈ సంవత్సరం. రాజ్యాధిపతి కాకుండా రాష్ట్రాధిపతి కూడా, అంటే రాష్ట్రాలను విభాగం చేస్తే కూడా పరిపాలించేవాడు బుధుడే మళ్ళీ. తర్వాత సర్వదేశాధిపతి శుక్రుడు, అశ్వాధిపతి శుక్రుడు, గజాధిపతి చంద్రుడు, పశ్వాధిపతి గురుడు, సేనాధిపతి చంద్రుడు, నరాధిపతి శుక్రుడు. అంటే నరుణ్ణి, మానవులను పరిపాలించేవాడు శుక్రుడు అయ్యాడు. శుక్రుడు పరిపాలిస్తే కూడా చాలా యోగంగానే ఉంటుంది మనుషులకి. అదే శని పరిపాలిస్తే వక్ర బుద్ధిని ఇస్తా, మనశ్శాంతి లేకుండా చేస్తా. ఒక సంవత్సరం అది కూడా వచ్చింది. మనుషుల్ని పరిపాలించేవాడు దేవతలలో ఈ గ్రహాల్లో ఎవరినో ఉంటాడో కూడా వాడిని బట్టి కూడా మన గ్రహాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చంద్రుడు చెప్పారు. తర్వాత గ్రామ పాలకుడు చంద్రుడు, వస్త్రాధిపతి బుధుడు, రత్నాధిపతి శుక్రుడు, వృక్షాధిపతి శని, జంగమాధిపతి చంద్రుడు, సర్పాధిపతి బుధుడు, మృగాధిపతి గురుడు, శుభాధిపతి బుధుడు, స్త్రీలకధిపతి గురుడు. ఇక్కడ శుభాధిపతి కూడా బుధుడై, ఇక్కడ శుభాలు కూడా అంటే ఆయనతో చెప్పి మనం శుభకార్యాలు చేయాలి అన్నప్పుడు ఈ సంవత్సరం ఎవరండి బుధుడేగా ఆ సంవత్సరాధిపతి బుధుడేగా, శుభాలు కూడా ఆయనే అధిపతి చెప్పాడు. అంటే ఏం చెప్పాలి మీకు, ఏది ఆ రాజ్యాంగంలో పరిపాలనలో ఉంటే అది రావడమే ఉచితం. చూస్తున్నాం కదా, లేకపోతే వచ్చే ఇబ్బందులు చూస్తున్నాం కదా. అట్లా ఇది కూడా ఎవరు రాజ్యాధిపతిగా ఉన్నాడో, ఒక సంవత్సరాధిపతిగా ఉన్నాడో ఆయనకి 3-4 ఇచ్చారు ఇందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో. ఆ 4 ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాటి వాటికి యోగం దొరుకుతుంది అనమాట. అది వేరే వాడి చేతిలో పడితే తన ఇష్టం ఉన్నట్టుంటాడు అంతే కదా. కాబట్టి అలా కాకుండా కూడా బాగుంది ఈ సంవత్సరము అని చెప్పాలి. తరువాత కందాయి ఫలాలు చెప్తూ ఇందులో చూడండి 3 కాలాలు ఉంటాయి, 3, 4, 12. కాబట్టి 4 మాసాలకి ఒక వ్యవహారం చొప్పున నడుస్తూ ఉంటుంది. 3 గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను. ఇది అశ్విని వారికి 1/1/1 అంటే అశ్విని వారు 4 మాసాలు 1, 4 మాసాలు 1, 4 మాసాలు 1 3 కాలాలలో కూడా 1 నెంబరే ఉంది. దాంట్లో 0 వస్తే ఎప్పుడు వచ్చిందో గుర్తుపెట్టుకోండి. 1, 3, 4 చెప్తుంటారు కదా, ఆ దృష్టిలో పెట్టుకోండి. భరణి 4/2/4 ఇందులో మొదటి సంఖ్య బేసి ఉంటే ధనలాభం అండి,
ఏ సమసంఖ్య ఉంటేనేమో సమభావం, శూన్యం సున్నా కనుక ఉంటే శూన్య భావం అని చెప్పాడు. మొదటి సున్నా రోగ భయాన్ని, మధ్య సున్నా మనోభీతిని, చివరి సున్నా హానిని తెలుపు చేస్తుంది. ప్రతి సంఖ్య 4 మాసాలు పనిచేస్తుంది. చూడండి, అశ్విని 1, 1, 1, భరణి 4, 2, 4, కృత్తిక 7, 0, 2, రోహిణి 2, 1, 0, మృగశీర్ష 5, 2, 3, ఆర్ద్ర 0, 0, 1, పునర్వసు 3, 1, 4, పుష్యమి 6, 2, 2, ఆశ్లేష 1, 0, 0, మఖ 4, 1, 3, ఏ ఉప 7, 2, 1, ఉత్తర 2, 0, 4, హస్త 5, 1, 2, చిత్త 0, 2, 0, ఏ స్వాతి 3, 0, 3, విశాఖ 6, 1, 1, అనురాధ 2, 1, 1, జ్యేష్ఠ 4, 0, 2, మూల 7, 0, 1, పూర్వాషాఢ 2, 2, 3, ఉత్తరాషాఢ 5, 0, 1, శ్రవణం 0, 1, 4, ధనిష్ట 3, 2, 2, శతభిషం 6, 0, 0, పూర్వభాద్ర 1, 1, 3, ఉత్తరాభాద్ర 4, 2, 1, రేవతి 7, 0, 4 అని చెప్పారు. అంటే ఒక్కొక్క గడి 4 మాసాలు ఉంటుంది అన్నమాట. అందుకే చెప్తున్నాను, అది బేసి సంఖ్యేమో ధనలాభాన్ని, సరి సంఖ్యేమో సమఫలాన్ని, శూన్య సంఖ్య శూన్య ఫలాన్ని ఇస్తుంది అని చెప్పారు. అంటే ఆ 3 గడలో శూన్యకాలం ఏది ఉందో ఆ 4 మాసాలు మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మరి ఏదో ఇబ్బంది పెట్టేస్తాను కాదు, ఏదైనా కొత్త పనులు చేయదలుచుకుంటేను, అంత కొత్త వ్యవహారాలు చేయదలుచుకుంటేను, ఏదైనా ఉంటే ఇది మన కాలం ఎలా ఉంది. ప్రతి వాడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా కాలం ఎప్పుడు కూడా మనని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటుంది. కాలపురుషుడు ఎప్పుడు ప్రతి జీవి మీద ఉంటాడు. సరే ఆయన అద్దుకయ్యాడు, సర్వజ్ఞుడయ్యాడు, మహాత్ముడు భగవంతుడు ఎదుగయ్యాడు. అంటే మన ఇంట్లో మన కుటుంబాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. ఒక కుటుంబంలో 10 మంది పిల్లలు, అదే భార్య భర్త ఉంటారు కదా. ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఎవరు సంరక్షణ చేస్తారు? ఇంటి యజమానిగా భర్త ఉంటాడు, ఆయన సంరక్షణ చేసుకుంటూ ఉంటాడు, అందరి వ్యవహారాలు చూసుకుంటాడు. మరి ఈయనెవరు? విశ్వభర్త, విశ్వకర్త, విశ్వహర్త. కర్త, భర్త, హర్త ఆయనే. సృష్టించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, హరించేవాడు ఆయనే. కాబట్టి ఆయనకే దాని మీద పట్టు ఉంటుంది, బలం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రతి జీవి మీద తన దృష్టి ఉంటుంది. ఏ జీవుడైతే కాలాన్ని దృష్టిలో పెడుతున్నాడు, కాలం అంటే ఆయనే చెప్పున్నా కదా, మరి కాలం అంటే ఎవరు? భగవంతుడే కాలం. అంటే భగవంతుని దృష్టిలో పడిన ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడు కూడా రక్షణ పొందుతూ ఉంటారు. మందికి పెడుతున్నాము అంటే ఏ శిఖరం రావాలో కూడా చెప్తారు మనకి పెద్దలు. ఎలాంటి శిఖరం వస్తే ఎలాంటి ఫలితాలు పెడతారు కూడా చెప్తారు కదా. కాబట్టి అలాంటి పెద్దలు చెప్పినటువంటి మాట ఇదంతా కూడా మనం జాగ్రత్త వహించాలి. సంవత్సరం విశేషించి దేవాలయాలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి అని చెప్పారు. ఇందాక చెప్పింది రాశాను, రాజదే పృథివీ సర్వాహ సతతం వివిధోత్సవై అన్నారు. మొత్తం భూమండలంలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆలయాలన్నీ కూడా ఈ సంవత్సరం బాగా విశేషంగా కీర్తిని పొందుతాయి. చూస్తున్నాం మనం, 2 ఏళ్ళుగా పెద్ద పెద్ద దేవాలయాలు 100 సంవత్సరాల మొదలుపడిపోయి ఏం చేయాలో తెలియని దేవాలయాలు చూడండి ఎలా ఉన్నాయి. వాడివి రైతు తినగా వెళ్ళి గుడి ఆవరణలో దింపేట తయారైంది వాడు. అంటే ఒక మహాపురుషుడు ఎవడో ఉంటాడు, మహాత్ముడు దైవం మానుష రూపేణ భగవంతుడు డైరెక్ట్ గా వస్తే మనం ఏం చూడలేం కదా. కాబట్టి ఎవరినో ఆవహిస్తాడు, వాడు చేత పనులు చేస్తుంటాడు. ఆమె గ్రామం మన పట్టణమే మనం చూద్దాం. పూర్వకంటే మరి అనుకున్నాం, ఇది ఎంత బ్రహ్మాండమైన విగ్రహం పెట్టారు. ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చారు, మనందరినీ ఒక ప్రపంచ పటలంలో చూపించారు కదా. ప్రపంచ పటలంలో, పట్టణం కాదు, గ్రామం కాదు, ఎవరు కదా. ఆ వ్యక్తి గ్రామంలోనే పుట్టుండొచ్చు. ఎవరు? మన రాజుగారు. ఏ క్షేత్రంలో మనం కూర్చున్నామో దానికి పేరు పెట్టినటువంటి ఏ రాజుగారు అయితే ఉన్నారో, సీతారామరాజు గారు మనం పెట్టున్నారు. ఆయన ఏమని, ఆయన ఎక్కడ పుట్టాడు? చిన్నపల్లెటూరులో పుట్టాడు. కానీ ఇవాళ ఆయన కీర్తి ప్రపంచ పటలంలో కనిపించింది కదా. అంటే 2 సంవత్సరం కొన్ని బాగుపడతాయి, కొన్ని చోట్ల బాగుంటుంది, వైభవం వస్తుంది అంటే అది వచ్చింది. కాశీ వచ్చింది, అయోధ్య వచ్చింది, మళ్ళీ రావట్లా. అట్లా ఈ సంవత్సరం కూడా వాళ్ళు చెప్పారు, నేను ప్రత్యేకంగా దీంట్లో రాశారు. వాడు చెప్తున్నాను, రాజదే పృథివీ సర్వాహ సతమం వివిధోత్సవై శోభకృత వత్సరే వృత్తి ప్రజాన పశుభి సహా అని చెప్పారు. మళ్ళీ మర్చిపోతారు మన దీంట్లో రాశారు. చూసిందా, అంటే పశువులు ప్రజలు అందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉంటారు అని చెప్తూ ఈ సమస్తమైనటువంటి భూమిలో అంతా కూడా బాగా ప్రకాశిస్తుంది అని చెప్పి దేవాలయాలు బాగా వివిధోత్సవై వాటి వాటి ఉత్సవాలు బాగా జరుపుకుంటాయి అని చెప్పారు. ప్రభవాది షష్ఠ్య వత్సరాణాం మధ్య అని చెప్తూ సహజ సహోజసహ శోభకృతం నృణాం ఇష్ట ఇష్టరమాశ్రయే శిబిగా వాహనారూఢం అని చెప్పారు. ఆ విధంగా ఈ సంవత్సరం అందరూ కూడా చాలా శ్రద్ధాశక్తులతో భగవద్ ఆరాధన చేయాలి అని చెప్తారు. తరువాత దేవాయతనాః
ప్రజాభీష్టాః పాలకాశ్చైవ ప్రభుత్వాలయాశ్చ గంధపుష్పాక్షరాజంతే సర్వసస్యాః సుశోభంతే ప్రజాః పాలకాశ్చ పరస్పరం మైత్రీభావశ్చ రాజతే అని చెప్పారు. ప్రజలందరూ కూడా మైత్రీభావంతో ఉంటారయ్యా. అన్ని చోట్ల ఉండేటువంటి ప్రధాన క్షేత్రాలు దేవాలయాలు కానీ అవన్నీ కూడా కలకలాడుతూ భక్తులతోటి ఆ దేవతల యొక్క శక్తి బాగా విరాజమానం అవుతుంది ఆ మాట పడుతుంది. పిల్లకి రంగులేసేసి దంతకెత్తేస్తే శోభ రాదు. చూడండి, దాంట్లో ఉండే భగవంతుడు ఉన్నాడు కదా. ఏ దేవాలయం అయితే ఉందో ఆ దేవాలయంలో ఉండే దేవుడు భక్తుల్ని రక్షించాలి అనే భావన పూర్ణంగా ఆయన ఉండాలి. ఆ శక్తి ఆయనలో ఉండాలి. చూడండి, ఆ శక్తి ఉంటుంది సంవత్సరం అంతా అని కూడా చెప్పండి. ఇదివరకు లేదా అని కాదు, ఉంది, అది ఇంకా వృద్ధిగా ఉంటుంది అన్నప్పుడే ఆ దేవాలయం దగ్గర అందరం పోతాం. అక్కడికి వెళ్ళిన వారందరికీ కూడా మనోనిగ్రహం, మనశ్శాంతి అన్నీ కూడా వస్తాయి. ఉంటే కదా విషయం, వంట చేసి పెడితే కదా భోజనం, భోజనం చేస్తే కదా నీ ఆకలి తీరడం. ఆకలి ఎప్పుడు ఉంది కాబట్టి, కానీ సిద్ధంగా వంటలేదు అన్నప్పుడు ఆ దేవాలయంలో ఆ శక్తి ఉంటే మనం వెళ్ళేటప్పటికీ అనుగ్రహంగా మనకి వస్తుంది అని చెప్తారు. అలాగా ఆలయాలన్నీ కూడా వృద్ధిని పొందుతాయి అని చెప్తారు. ఏదిని సమసస్యాఢ్య సస్యానుకూల వర్షదాహ రాజా ప్రజాపాలనరతాహ ప్రజా సర్వసుఖమవాప్నోతు హే ప్రజా ధర్మరతాశ్చాపి స్త్రియః పతివ్రతాశ్చ భాతి అని చెప్తారు. స్త్రీలందరూ కూడా పతివ్రతాభావంతో పూజ భావంతో ఉంటారు సంవత్సరం అంతా అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా ఇళ్ళన్నీ కూడా సుఖమయంగా ఉంటాయి, ఆనందమయంగా ఉంటాయి అని కూడా చెప్పారు. తరువాత ఇప్పుడు మనము రాశి ఫలాలు చెప్పుకుందాం. ఎవరు రాశి ఏ నక్షత్రమో ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. నేను వరుసగా చెప్తాను, చక్కగా ఎవరి వారు చక్కగా శ్రద్ధగా వినండి. ఇక్కడ తూష్ణీయంగా చెప్పినా రేపు ఎప్పుడో సావకాశంగా ఉన్నప్పుడు మీరు మొత్తం అంతా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కనుక ఇక్కడ మేషరాశి మొట్టమొదటిగా చూడండి. మేషరాశి వారంటే అశ్విని ధరణి కొద్దిగా ఒకటో పాదం దాకా మేషరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1 అని చెప్పారు. ఇక్కడ ఆదాయం ఎంత ఉందో వ్యయం ఎంత ఉంటుంది అన్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఏమంటే దానికి కలిసి వస్తుంది అన్నప్పుడు ఎలాగో మన ఏదో లాభం ఉన్నామని చెప్పుకోవచ్చు. రాజపూజ్యం 3, అవమానం 1 అంటే అర్థం రెండు కోణాల్లో నిన్ను చూస్తూ ఉంటారు ప్రజలు కూడా, ఇక సమాజం చూస్తూ ఉంటుంది. ఒకటి నువ్వు చేసిన తర్వాత మెచ్చుకునే కోణం ఒకటి, నువ్వు చేస్తావు అని ముందుగా మెచ్చుకునే కోణం ఒకటి. సరే, రెండు కోణాలు ఉంటాయి ఇక ఇక్కడ ఉండే సమాజాన్ని. ఏదో మీరు చేస్తారనే భావంతో కూడా ఏదో కూడా ఉంటూ ఉంటారు ఒకప్పుడు. అలాంటి కూడా మనం జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు అవమానంగా పరిణమించవచ్చు. ఇంకొకప్పుడు వీడు చేసిన వాడు ఉంటాడు, ఏదో రకరకాల ఉత్సవాలు గట్రా చేసిన వాడిని ఎప్పుడు గుర్తిస్తుంటారు కదా, అది కూడా ఒకప్పుడు నీతో ఉన్న వాడిని నమ్ముదని నమ్మగలదు. కాబట్టి అప్పుడు కూడా అవమానం రావచ్చు. కనుక ఏం చెప్తారు ఇక్కడ, ఆ రాజపూజ్యం 5, అవమానం 1. ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారికి గౌరవం 4 భాగాలు ఉంది. అది ఎలా వస్తుంది అంటే మనం చేసే కర్మలను బట్టే వస్తుంది, కార్యక్రమాలను బట్టే వస్తుంది తప్ప జాతకంలో ఉంది కదా అని చెప్పి వచ్చే పొలం అని. పొలం ఉంది, విత్తనాలు ఉన్నాయి, ఏం చేయాలి, నా సమయం చూసి నాటాలు దాంట్లో సేద్యం చేయాలి కదా. విత్తనాలు ఇంట్లో ఉన్నాయి, కోట్లో పొలం ఉంది, భారీ కాదు మనకి ఉపయోగపడి పంట ఎక్కడికి వస్తుంది, మధ్యకాలం చూసి విత్తనం కట్టి వర్షాలను చూసుకొని పొలం దున్ని బాగా ఈ విత్తనం పడుతుందో లేదో చూసుకొని అప్పుడు సేద్యం చేస్తే 3-4 మాసాలు అయ్యేటప్పటికి కలకల్లాడుతూ ఇంటి నిండా పొలం నిండిపోతుంది. అట్లాగనే ఇంట్లో చెప్పారు, చెప్పినా కూడా నిరంతరము మనం చేయాల్సిన పని ఏమంటే భగవద్ ఆరాధన. నిరంతరం బాగా గుర్తుపెట్టుకో, రాముడు కృష్ణుడు విష్ణువు నీ ఇష్టం ఏదో ఒకటి ఏదైనా పర్ల. ఇందాక చోట దొరికింది మళ్ళీ ప్రజలు ఆ విషయం ఏం చెప్పారంటే ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా భగవన్ నామ చేయండి అని ఇచ్చారు. అందుకే ఏదో ఒకటి అనుకుంటూ ఉండాలి, రామకృష్ణ ఏదో ఒక ఖాళీ కూర్చుంది అనుకోమని చెప్తారన్నమాట ఈ సంవత్సరం అని చెప్పారు. తరువాత ఈ సంవత్సరం వారికి అలా ఉంటే ఆ తర్వాత ఏముంది ఇక్కడ, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1 అని చెప్పారు మేషరాశి వారు. వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1 అని చెప్పారు. తరువాత మేషం వృషభం, తర్వాత మిథున రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి, 2 రూపాయలు వస్తే 11 రూపాయలు ఖర్చు అవుతాయంటే నువ్వు సంపాదించిన 2 అయితే 11 ఎలా ఖర్చు అవుతుంది, మిగతా 9 రూపాయలు మన దగ్గర లేవు కదా పెట్టడానికి అన్నప్పుడు ఏదో విధమైనటువంటి కష్టమో ఏదో రకంగా ఇబ్బందియో వచ్చి పూర్వం ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోయే అవకాశం అనమాట అక్కడ ఉండవలసింది అది అంతే కదా. కాబట్టి ఎవరు రాశాడంటే అంతే కదా, ఆదాయం 2, వ్యయం 11 అంటే అర్థం ఏంటి, వ్యాపారం చేస్తున్నావు వ్యాపారాన్ని కలిసి వచ్చింది కనిపిస్తూనే ఉంటుంది. అసలు ఇంకొకటి ఏమంటే మన దగ్గర ఉన్న పెద్ద అది దోషం అంటే గుణం అంటే తెలియదు. వ్యాపారం చేస్తున్నప్పుడు దాంట్లో చోట చెప్తారు వ్యాపార శాస్త్రం,
ఏదో ఒక నీకు నష్టం వస్తోంది అని తెలుస్తున్నప్పుడు బుద్ధికి జాగ్రత్త వహించాలి. అక్కడ జాగ్రత్త వహించకపోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో కోపం బయలుదేరుతుంది. ఆ ఈ వ్యాపారం బదులుపడిపోయింది, రేపు ఇలా రాబోతుందని చెప్పి ఈ వ్యాపారం బరికి ఇంకో పెట్టాక పెద్ద రేపు ఇంకో పడిపోతుంది. ఇలా మొత్తం ఒక వారం 10 రోజులు ఎలా అయ్యేటప్పటికి ఏమవుతుంది, మొత్తం గలపడిగా. అట్లా కాకుండా ఎప్పుడైతే నువ్వు భగవదారాధన చేస్తూ మనస్సును చెక్క పెట్టుకొని నీ భారాన్ని భగవంతుడికి అప్పచెప్పి మంచి బుద్ధి ఇవ్వమని కోరుకోను. ఉంటాం ఆలోచన చేసేటప్పుడు కనుక నడిచేటప్పుడే నువ్వు ఇక్కడ గుమ్మడికి పెడుతున్నావు అంటే మనకు మార్గం ఎలా ఉందో బాగుందో చూసుకోండి నడుస్తున్నావు అని. అలాగైతే నడుస్తున్నావో అట్లాగే వ్యవహారంలో కూడా నడమని చెప్తుంది చేస్తాను. కనుక ఇప్పుడు ఇక్కడ 2, 11 కారణం అదే. తర్వాత రాజపూజ్యం 2, అవమానం 4. కర్కాటక రాశి ఉందండి, దాంట్లో కర్కాటక రాశిలో ఆదాయం 9, వ్యయం కూడా 8 ఇచ్చారు. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4 అని చెప్పారు కర్కరాశి వారికి. తరువాత సింహరాశి, సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. ఎవరు సింహరాశి వారు? ఎవరు బా ఆధిపత్యం 1, అవమానం 7. ఇక్కడ ఎప్పుడు చెప్పాలి అన్ని సమానంగా ఉండవు. ఒకప్పుడు చెదండ పుష్కలంగా డబ్బిస్తాడు కానీ పని అవడానికి మాత్రం బతికి అడ్డం ఇస్తూ ఉంటాడు. అంటే అన్ని సమానంగా ఇచ్చిస్తే భగవంతు ఆ చేతులకి ఏముంటుంది, మనం మరణభవంతులు అయిపోతాం. కాబట్టి బ్రేక్ లైన్ దగ్గర పెట్టుకుంటాడు అంతే కదా. చూసారా ఇక్కడ వెంటనే కనిపించిపోయింది మనకి. ఇక్కడ ఆధిపత్యం 1, అవమానం 7. అవమానం 7 ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, డబ్బు ఉంటే మాత్రం చేతిలో జాగ్రత్తగా ఉండాలనే భావం ఉంటుంది కదా. కదా అంటే ఆయన చెప్పింది అదే, జాగ్రత్త లేకపోతే వచ్చి పెంచింది అనమాట. అది చేస్తా ఉన్నారు. కన్యారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 7. ఎవరుకుంటారు అదే కాల విశేషం. తర్వాత తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. తరువాత ధనురాశి వారు నిజంగా చదివాను ఇక్కడ. ధనురాశి వారికి గొప్ప అవసరం వచ్చింది. ఆదాయం 8, వ్యయం 11, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాజపూజ్యం 6, అవమానం 3 చెప్పారు, దీన్ని కూడా జాగ్రత్తగా ఉంటారు. తరువాత మకర రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మకర రాశి అంటే ఎవరు? ఉత్తరాషాఢ శ్రావణం ధనిష్ఠా నక్షత్రం వారు. రాజపూజ్యం 2, అవమానం 6. కుంభరాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. అంటే ధనిష్ఠా శరవిషం పూర్వాభాద్ర నక్షత్రాల వారు కుంభరాశి వారు. ఇక మీనం అంటే పూర్వాభాద్ర 4 పాదాలు, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కూడా 4వ పాదంతో కూడి మొత్తం మీనరాశిలో ఆదాయం 8, వ్యయం 11. మీనం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి నాతో సహా. నిజంగా రాజపూజ్యం 1, అవమానం 2, అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా ఇవన్నీ చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే సమగ్రమైనటువంటి జాతకం మొత్తం చెప్పేస్తారండి దీంట్లో. దాంట్లో జాగ్రత్తగా వహించగలిగితే అందులో విషయం తెలుసుకుంటున్నాం, జాగ్రత్తగా మాత్రం చూసుకోవాలన్నమాట. ఆ విధంగా ఈ సంవత్సరానికి అందరికీ కూడా సంతోషాన్ని అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ వారం రోజులు మనము చేయవలసినటువంటి పని ఏమిటో కూడా చూడాలి. ఇందులో చెప్తున్నాం అన్నమాట, సంవత్సరాది నాడు మొట్టమొదటి రోజు సంవత్సరాన్ని శోభపరిణామ సంవత్సరం, చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు, శాలివాహన శకం చెప్తూ చైత్రశుద్ధ పాడ్యమి ద్వారా ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నిన్న చిత్రం ఏడు తెలుసా, అమావాస్య చాలా పట్టు వర్ష అంతం. ఇవాళ వర్ష ఆరంభమైతే నిన్న అంతం కదా, ఒక సంవత్సరం వెళ్ళిపోయింది. నిన్న సంధికాలంలో పూర్వాభాద్ర ప్రసూతాయ అని హనుమంతుడు పూర్వాభాద్ర నక్షత్రం, మంగళవారం నిన్నటి రోజు అమావాస్య ఎప్పుడో గమనించారు దాని తెలుసా నీకు, నిన్న పొద్దున 10 అంతకు నేను గమనించాను, నేను చూస్తూనే గమనించాను మేడం ఎక్కడో చదివాను. అమావాస్య నాడు మంగళవారం ఉత్తర ఆయన నక్షత్రం కనుక వస్తే హనుమంతుడు పొట్టెక్కు ఉంటుంది అన్నారు. ఆయన ఉత్తర పూర్వాభాద్రలో పుట్టాడు హనుమంతుడు, మంగళవారం పేగా ఆయన చూసి కదా మరి అమావాస్య వచ్చింది పేగా వర్ష సహా వర్ష అంతం రోజు వచ్చింది అన్నప్పుడు మరి ఎలా ఉంటుంది కదా. అట్లా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం అండి పూర్వాభాద్రే ఉత్తరాభాద్ర వచ్చింది ఇవాళ విశేషం ఉద్దేశం అన్నమాట. సౌమ్యవారం సౌమ్యవారం అంటే బుధవారం చెప్పాను కదా. కాబట్టి ఈ రోజున ఎవరైతే నింబకుసుమ భక్షణం చేసి పెద్దలను సేవించి గోవుల్ని సేవించి మంచి వస్త్రాలు కట్టుకొని వర్షారంభం రోజున వస్త్రాభరణాలు ధరించి రాజదర్శనం చేసి దైవ దర్శనం చేసి బ్రాహ్మణుని ముందు పెట్టుకొని ఆయన ద్వారా ఈ పంచాంగ పఠనం ఎవరైతే వింటారో వారికి చెప్తారన్నమాట శ్రీ కళ్యాణ గుణావహం.
చూసిందా ఏం చెప్పుకున్నాం మనం, ఏదది తిథి వారము నక్షత్రము యోగము కారణము, కారణాత్ కార్యసిద్ధిశ్చ, కారణం తెలుసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి యోగాత్ రోగహరము అన్నారు. యోగం తెలుసుకుంటే అనివార్య యోగం ఏమిటో కూడా తెలుసుకోవాలి. మనకి సహజంగా మనం తిథివార నక్షత్రాలు చూసుకుంటూ ఉంటాం, యోగ కారణాలు తెలియదు పంచాంగం చూస్తే కానీ. ఆ యోగం ఏమిటో కూడా తెలుసుకుంటే యోగా రోగ నివారణము అంట. ఇట్లా ఈ విధంగా తరువాత తిథి సర్వ సుఖమవాప్నోతి, తిథి ఏమిటో తెలుసుకుంటే సుఖం కలుగుతుంది. కాబట్టి వారం తెలుసుకుంటే జయం కలుగుతుంది. అంటే వారం ఏమిటి, చెప్పింది ఏమిటి మూలంగా చెప్తే ఈ వాళ్ళ తిథివార నక్షత్రాలు ఏమిటో తెలుసుకొని అప్పుడు సంకల్పం చేయమని చెప్తున్నారు. ఏ విషయానికైనా సరే ఏదో అనేసుకున్నాను మొదలెట్టే సార్ అన్యాయం చూసుకుంటాడంటే ఆయన ఏం చూసుకోడు, ఆయన చాలా పనులు ఉన్నాడు. కాబట్టి మన మనస్సులో నడిచేసి ఆయన చూసుకోవడం మన కదా. చాలా మంది అంటుంటారు నేను మొదలుపెట్టాను నాకు తెలుసుకో, నాకు ఏదో అనిపించింది వాళ్ళు మొదలుపెట్టేసాడు. తీరాగా చూస్తే ఏవో కళ్యాణంలో ఉండేది అంటారు, తర్వాత ఎప్పుడు అడుగుతాడు ఆ మొదలుపెట్టిన రోజు ఎలా ఉందంటారు అని. అది చూస్తే దాంట్లో ఏదో కళ్యాణ శూన్యమంతా ఉంటుంది. అలా మనకు దోషులవన్నీ చేయడానికి లేదు, ఎందుకంటే పెద్దలు మనకి చెప్పిన మార్గం ఉంటుంది. ఒక సంత పూలపాట వేశారు మనకి పాట, ఆ ప్రకారంగా మనం వెళితే హాయిగా మనం అక్కడ బయలుదేరిన వాడు ఇక్కడ దాకా రాగలిగాం. ఎంత అడగడంతో రేసేలో కూర్చున్నాడు నేను ఉద్యోగంత అందరూ అక్కడ లేట్ అయిపోయింది, నేను అంటారో మీరు అంటారో ఖాళీ కూర్చో అని చెప్పేసి కంగారు కంగారుగా వచ్చేస్తుంటే ఎటువంటి ప్రమాదం వస్తుంది చెప్పలేదు. కాబట్టి అలాగా మనస్సు ఎప్పుడు కూడా ఉద్యోగత ఉండకూడదు, దానివల్ల కూడా కొంత శక్తి తగ్గుతూ ఉంటుంది అని చెప్తారు. అలాగిన శ్రీ కళ్యాణ గుణావహం ఈ పంచాంగం రోజు తెలుసుకోవాలి. ఇవాళ ఒక రోజే కాదు, ఇవాళ వర్షారంభం కాబట్టి ఉగాది కాబట్టి మన ద్వారా తెలుసుకున్నారు. అందరూ చోట కూర్చొని చక్కగా తెలుసుకొని వేదాశీర్వచనం తీసుకొని ఏదో వాళ్ళకి దక్షిణ ఇచ్చి మనం సుఖంగా ఉండాలని కోరుకుంటాం. ఈ పచ్చడి తిని చేస్తాం, కానీ ఈ విషయాలు రోజు కూడా తెలుసుకోవాలి. ఏంటి ఇవాళ ఏమిటి, నక్షత్రం ఏమిటి, వారం ఏమిటి, యోగం ఏమిటి, కర్ణం ఏమిటి, ఇవన్నీ కూడా ఐదు మాత్రమే చెప్పారు. మిగతా విషయాలు ఎలా చూసుకున్నా మనకు అవసరం లేదు. ఈ ఐదు మాత్రం ప్రధానంగా ఉంటే పంచ ఇది పంచభూతములకు ఇది ప్రతీక. ఐదు భూతాలు మనం చూస్తున్నాం, పంచభూతాలు భూమి మీద నడుస్తున్నాం, నింగి నేల నీరు నిప్పు ఇవన్నీ నకారం మీద చూసుకోవడం అని కూడా తెలిసిందా. ఈ ఐదు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాయి, నేల మీద నడుస్తున్నాం అంటే భూమాత మనం మోస్తోంది, వీడి భూభారం అయిపోయి అంటే మనం లేపేస్తుంది మనం చూడకాలి. కాబట్టి ఆ భూమికి మనం కష్టం కలిగించుకోవడం, అట్లాగనే భూమిని మనం ఎంత పవిత్రంగా చూడగలిగితే అంత మనకు అనుగ్రహం ఇస్తుంది. భూమిలో అక్కలేమని మనం పడేస్తున్నాం ఇవాళ తీసుకెళ్ళి. కాబట్టి భూదేవత కూడా ఏం చేయలేకపోతాం కొన్ని చోట్ల. ఇవాటికి ఇంకా వాడు అన్ని మూసి కూర్చున్నాడు, మనం అందరూ ఆయన కూర్చున్నాం. ఇవాడు అసలు ఎక్కడైతే పుట్టిల్లుగా పుట్టిందో పుట్టిల్లు విడిచిపెట్టలేదు పాపం. ఇంకా అత్తారింటికి వచ్చింది హాయ్ అని వెళ్ళిపోయింది, పుట్టిల్లో మాత్రమే మగ వేసి కూర్చుంది. ఎలా ఉంటుందో తెలియదు, ఏం చేస్తుంది మళ్ళీ అక్కడికి ఎక్కడికి రాకుండా ఉంటారు మాత్రం కోరుకోవడం విషయం తెలుస్తుందా. కాబట్టి భూమి ఎప్పుడు కూడా మన భారతదేశం చాలా గొప్పది. ఒక విధంగా చెప్తాను మిగతా దేశాన్ని నేను వెళ్ళలేదు, వెళ్ళకూడదు వెళ్ళదు, కానీ మన వాళ్ళు వెళ్ళేక అక్కడ గొప్పతనాలు పుట్టి తప్ప ఏదో పవిత్రమైన వాతావరణాలు ఈ పూజలు పురస్కారాలు సంగీతాలు ఇవన్నీ కూడా మన వాళ్ళు వెళ్ళాక వచ్చి ఎవరికైనా ఉండట్లా ఏమండి అక్కడ ముందు లేవు కదా. మరి ఇవాళ మనం ఇక్కడ ఎంత హాయిగా ఉన్నాం, ఏ అందుచేది మనకి ఎందుకు ఇంత గొప్పతనం వస్తుంది అంటే నిరంతరం ఏదో యజ్ఞాలు యాగాలు ఏమంటే క్రతువులు దానాలు ధర్మాలు దగ్గర కూర్చున్నారు. అందరూ ఏదో శుభకార్యాలు చేసిన వాళ్ళు మొన్న మొన్న అధికారంలో బ్రహ్మాండ కార్యక్రమం చేశారు, ఇంకోరు మీ ఇంట్లో ఏదో చేశారు వారి ఇంట్లో ఏదో చేశారు. అంటే ఏ చిన్న విషయం వచ్చినా మన ఇంట్లో దాన్ని పెద్దగా తీసుకుని ధర్మాచరణ చేస్తారు. ముందు పెద్దల్ని మనం గౌరవిస్తాం, వాళ్ళు ఏం చెప్పారు, మన తాతలు ఏం చేశారు, ముత్తాతలు గోదావరి చేశారు అని పనేంటి. అంటే ఇవన్నీ చేయడం వల్ల ఏమిటి అనమాట, నువ్వు ఒక్కడమే కాదు దేవతలు సంతోషిస్తారు, ఇచ్చిన బ్రాహ్మణ సంతోషం అన్న ఒక చోట్ల దగ్గర అవండి దేవతలు సంతోషించి ఆ పరిసర ప్రాంతం అంతా కూడా సుమృష్టిని కలిగిస్తారు. ఎక్కడైతే శుభం జరుగుతుందో అక్కడ ఈ శోభకృతది అర్థం ఈ సంవత్సరం ప్రతి చోట కూడా అలా ఉంటుందని చెప్పి రాశారు. అంటే మన భారతదేశం మొత్తం హాయిగా సుఖంగా ఉంటుంది. భారతదేశమే అన్నం పెట్టింది మిగతా దేశాలకి వాడు మొట్టమొదటి మనందరినీ పక్కన పెట్టి ఆయన తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చాడు మన కదా కోట్ల కోట్ల సంఖ్యలో. మరి వాళ్ళందరూ తీసుకున్నా ఎందుకు చేయలేదు, ముందు మనకేం వల్ల మందు పట్టుకొచ్చామన్నా వాళ్ళు ఎవరికో పంపించడం ఫ్లైట్ లో వెళ్ళిపోతూ వచ్చాయి. ఎందుకంటే తనకు నమ్మకం ఉంది భారతదేశంలో వేయలేదు, కొంతమంది గాలి చేశారనుకున్న వేరే విషయం, కానీ అంత ప్రమాదంగా లేదు. అందువల్ల భారతదేశంలో గాలి ఒక భూమి ఔషధం, ప్రతి ఔషధమే కదండి భారతదేశంలో, ఔషధం కానే ఉంది చెప్పండి. అట్లాగే భారతదేశాన్ని మనం ముందుగా రక్షించుకోవాలి. కనుక అటువంటి రక్షణ ఇచ్చినటువంటి దేశం మిగతా సర్వదేశాలకి కూడా మూలమైనటువంటి దేశం భారత మాత. ఏ గంగాది నదులు, ఏ అయోధ్యాది పుణ్య క్షేత్రాలు ఎన్నున్నాయండి, సప్త ఉన్నాయి చెప్పారు. అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతికాపురి ద్వారవతి ఏడు చెప్పారు, ఏడు మోక్షధామాలు ఉన్నాయి మన భారతదేశం.
ఎటు మూల చూసినా కూడా ఎక్కడొక్కడు మీకు వేదధ్వని వినిపిస్తున్నా ఉంటాయి, ఎటు మూల చూసినా ఎక్కడొక్కడ దాన ధర్మాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఇక్కడ కూర్చున్నాం, ఎక్కడో ఒకరి వాడి విజ్ఞాన జరుగుతున్నాయి కదా చెప్పండి. ఎన్ని 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 భూములు ఎన్ని రకరకాలుగా అలాగా చెప్తారన్నమాట. కళ్యాణ గుణామహం ఈ పంచాంగాన్ని తెలుసుకుంటే అందరికీ కూడా మంచి శుభ గుణములు కలుగుతాయి అన్నారు. తరువాత రిపుహరం అన్నారు, శత్రు బాధ తొలగిపోతుంది ఈ పంచాంగం వల్ల, శత్రు బాధ కూడా ఉండదుట. దుష్ప్రదోషావహం అంటే చెడ్డ కళలు ఏవైతే వస్తాయో ఆ కళల యొక్క ప్రభావం కూడా మనకు ఉండదు అని స్వప్న శాస్త్రం ఉంది. అక్కడ ఏ సమయంలో ఏ స్వప్నం వస్తే అది ఎన్నాళ్ళలో సిద్ధిస్తుంది, ఒకవేళ కష్టమైన వస్తే అది ఎన్నాళ్ళలో మనకు ఇబ్బంది పడుతుంది అని చెప్తూ నాకు సూత్రం కూడా చెప్పారు. బాగా పెరిగిన గంటకు చెప్తాను, తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో మంచి కలకనక వస్తే, మంచి స్వప్నం, ఇంకేదో మంచి చదువుతో ఉద్యోగం వచ్చినట్టు, వ్యాపారంతో వచ్చినట్టు, ఇట్లా పెళ్లి చేసినట్టు ఇవో వస్తాయి కదా, అలా వస్తే కనుక వెంటనే లేచి ఆసేపు కూర్చొని మంచినీళ్ళు త్రాగి మరి నిద్రపోకూడదని చెప్పారు. మంచి కళ వచ్చిందని నిద్రపోకూడదు. మనం ఏం చేస్తామంటే ఏదో వచ్చిందని అనుకుంటాం, అలా నిద్రపోకుండా కనుక ఉంటే ఆ కళ యొక్క ఫలం 2 నుంచి 3 మాసాల మధ్యలో అయిపోతుంది. అలాగనే చెడ్డ కళ, చెడ్డ కళకి మనం తెలుసుకోవాలి కదా, మంచి కళ పర్వాల, మంచి కళ వచ్చినప్పుడు పడుకోకూడదు. చెడ్డ కళ వచ్చినప్పుడు ఏం చేయాలట, చెడ్డ కళ వస్తుంది గొప్పదో కష్టాన్ని పొందినట్టు అది వచ్చేస్తుంది, అలా వచ్చినప్పుడు వెంటనే లేవా, వెంటనే లేచి వెళ్ళి ఏది కాలు కడుక్కొచ్చి బాత్రూమ్కి వెళ్ళి కాలు కడుక్కొచ్చి ఆచమనం చేసి మంచినీళ్ళు త్రాగి కడుపు ఉంచుకొని వెంటనే పడుకోవాలి. పడుకుంటే నిద్రపడేయాలి, నిద్రపట్టేట్టుగా పడుకోవాలి. అంటే ఏమంటే కళ్ళు మర్చిపోవాలి, ఇంకా మర్చిపోయి నిద్రపట్టేస్తే నిద్రపట్టింది దోషం వెంటనే పోయింది. చెడ్డ కళ వస్తే వచ్చేటువంటి ప్రమాదం, మంచి కళ వస్తే మాత్రం పడుకోకూడదు, మరి నిద్రపోకూడదు. ఎందుకంటే కళ మనకు కావాలి కదా, 3 నుండి 5 గుర్తుపెట్టుకోండి, 3 నుండి 5 మధ్యలో వచ్చే మంచి కళలకి నిద్రపోకూడదు, చెడ్డ కళ్ళు వస్తే కాలు కడుకు వచ్చి మరీ నిద్రపోవాలి మంచి నిద్రకి అని చెప్పి. కాబట్టి ఇక్కడ దుష్ప్రదోషాపహం అన్నారు, ఈ దుష్స్వప్నాల వల్ల వచ్చేటువంటి దోషాలు కూడా ఈ పంచాంగం పొద్దున ఏమిటి తిరివా నక్షత్రాలు తెలుసుకుంటే కూడా ఆ దోషం పోతుంది అని చెప్పారు. విశేష పుణ్య ఫలదం అన్న, అదే కాకుండా విశేష పుణ్యాలు గోదాన తుల్యం రుణం అన్న, బంగారు కొమ్ములతో వెండి గిట్టలతో ఏమిటి కంచు తెప్పతో ధూళతో వస్త్రం పైన వేసి ఎన్ని చేశారు కాబట్టి గుర్తు చేస్తాం మీరు అని అని మీరు చెప్పారు. అలాంటి గోవుల్ని 1000 గోవుల్ని దానం ఇస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుంది తిరువా నక్షత్రాలు అంటే తెలుసుకుంటే అంత చేయలేదు కదండి, తెలుసుకోవడానికి మా నక్షత్రం ఏంటో తిథి ఏంటో తెలుసుకోవడానికే. కాబట్టి అది కూడా పుణ్యం వస్తుంది. అంటే ఏమిటి ఎంత గొప్పగా చెప్పారు అంటే అంత గొప్పగా చెప్తే మనం చేయలేకపోయినా అంత ఫలితం వస్తుంది తెలుసుకుంటాక ముందు అసలు మరి తిరువా నక్షత్రాలు ఏంటో. కాబట్టి గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధం ఉత్తమం, అది బాగా ఆయుర్దాయం పెరుగుతుందా, ఎలా పెరుగుతుంది ఇవి తెలుసుకుంటే. అంటే మంచి పనులు చేస్తారు చెడ్డ పనులు మానేస్తారు, సరే ఆ చెడ్డ పనులు మానేయడం వల్ల వాటికి ప్రమాదం తగ్గింది, మంచి పనులు చేయడం వల్ల శుభం కలిగింది పుణ్యం వచ్చింది ఆయుర్దాయం పెరిగింది సరే. కాబట్టి ఆయుర్వృద్ధి పెరుగుతుందిట, సంతాన సంపత్ప్రదం అన్నారు, మంచి సంతానం కలుగుతుంది అన్నారు. కాబట్టి ఎన్నిందిలేయా నానా కర్మ సుసాధనం సముచితం అన్నారు. కోరి చెప్పట్లేదయా మీకు అన్ని కార్యక్రమాలకి కూడా సాధనంగా దీన్ని ఈ పంచాంగాన్ని తీసుకోండి అని చెప్పి ఆ పంచాంగం సాధనం అనాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్మ్యత అని చెప్పారు. ఈ పంచాంగాన్ని తెలుసుకోండి, వినండి, ఒకప్పుడు తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోండి, విని ఆచరించండి అని చెప్పి మనకి ఇవన్నీ కూడా చెప్పారు. సహజంగా మనకి తిరువారు నక్షత్రాలు తెలుసు, తిథులు 15 ఉన్నాయి, వారాలు 7 ఉన్నాయి, నక్షత్రాలు 27 ఉన్నాయి తెలుసు, యోగములు ఎన్ని 27 యోగము, కరణములు ఎన్ని ఉన్నాయి 11 ఉన్నాయి అని చెప్పారు. ఇవి కూడా మనం రాసాం అనుకోండి, ఇవన్నీ కూడా మన పంచాంగంలో కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ విశేషమైనటువంటి ఈ రోజున ఇలాంటి ఎన్ని యుగాదులన్నీ మనకి నడిచినాయో అలాంటి యుగాది నాడు మనందరం కూడా అమ్మవారి సన్నిధిలో శాస్త్ర మర్యాదని పాటిస్తూ చక్కగా ఈ పంచాంగ పఠనాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత గంగా పుష్కరాలు ఈ సంవత్సరం పుష్కరాల గురించి చెప్పండి. ఈ సంవత్సరము పుష్కరాల గురించి చెప్తూ మనకి గంగానది పుష్కరాలు చెప్పారు. పుష్కరుడు ఇందాక చెప్పుకున్నాను కదా, ఆ పుష్కరుడు బయలుదేరి వస్తూ వస్తూ వచ్చేటువంటి అవన్నీ కూడా చెప్తూ మనకి ఈ సంవత్సరం మాతృశ్రీ గంగానది పుష్కరాలు చెప్పారండి. 22/4 సరిగ్గా వచ్చేటువంటి నెలలో అండి, ఇంకా 28 రోజులు ఇంకంతే 23 కదా,
22వ తారీఖు ఏప్రిల్ నెలలో ప్రారంభించి 3-5 తారీఖు వరకు ఉంటుంది. వైశాఖ శుద్ధ విధియ శుక్రవారం రాత్రి 5:15 తెల్లవారితే శనివారం దేవగురు బృహస్పతి. చూసారా, దేవగురు బృహస్పతి ఆయన సంచారాన్ని బట్టి ఈ పుష్కరాలు వస్తుంటాయి. సార్ధ త్రికోటి దేవతా సహితం ఉన్నారు చూడ. సార్ధ త్రికోటి అంటే 350 మంది దేవతలతో కూడి అండి. మనం పిలిస్తే ఒక్కడే వచ్చాడు బాబు, మాతో కూడా 10 మంది వస్తే గొప్ప. ఆయన అప్పుడు వచ్చినందుకు మనందరినీ కట్టేశారు అవండి. ఆయన మరి అక్కడ వస్తే కదా అడగడు ఉంది. 350 మంది దేవతలతో ఆయన బయలుదేరి వస్తుంటే బృహస్పతి గారు వచ్చి ఆయన నాతో ప్రవేశిస్తాడ, నాకు కనపడదు అనుకోండి. కానీ మహర్షులు చెప్పారు, అర్థమైన ఒక చోట మాట చెప్తాను మీకు. కాశీ క్షేత్రంలో ఒక మహానుభవం అమ్మవారి ఉపాసన, ఆయన నెలలో నిరంతరం కూడా అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటాడు. ఆయన కాశీ వెళ్ళాడు మన ప్రాంతం నుంచి. వెళితే అమ్మవారికి అనేక పేర్లు ఉన్నాయి, అనేక రూపాలు ఉన్నాయి. చతుష్టి యోగిని గణసేవితాలి అని మాటకు రాము, అంటే 64 కోట్ల దేవతలతోటి ఆమె పూజ అందుకుంటూ ఉంటుంది అని ఒక రాము. చతుష్టి కోటి యోగి, 64 కోట్ల దేవతలతోటి పూజ అందుకుంటూ ఉంటుంది అమ్మవారు అనుకుంటా. అది సందేహం ఉంది, అసలు అమ్ముడు అధికారే 100 మందితో సేవ చేయించుకుంటాడు కదా, అమ్మవారు చేయించుకోవడం నష్టమేంటి, ఇబ్బంది ఏమిటి, కాకడే ఎందుకు ఉంది. ఏ ఈ పెద్ద మనిషిని అక్కడ ఉండే పండితులతో కూడా ఆయన ఆట పట్టించారు. అమ్మవారి భక్తులు కదా అందరికీ లోపం ఆటపట్టిస్తే అన్నారు, 64 కోట్ల దేవతలతో అమ్మవారి సేవ అందుకుంటూ ఉంటుంది అన్నారు కదా. అమ్మవారి 64 కోట్ల దేవతల పేర్లు మీకు తెలుసా, వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసా అని ఉన్నారు. అసలు ఇలాంటివి చాలా ఉన్నాయి మీ శాస్త్రంలో, అన్ని గుబ్బిడి పురాణాలు కట్టాలి అంటే ఉన్నా నాకు పేరు తెలియకపోవచ్చు కానీ చూపిస్తాను నీకు కావాలంటే కాదు నిబ్బరంగా చెప్పాడు. సాయంకాలం మీరు రండి, గంగా సమీపానికి రండి, దాంతో కూర్చోండి, అమ్మవారు దర్శనమిస్తారు మీకు అంటే అందరూ వచ్చేసారు. ఈయన స్నానం చేయించుకుంటే మీరు కొంచెం ప్రార్థన చేశారు, ఒకటి చెప్తూ ఉంటే అమ్మవారు ఆ రూపం ధరించాలా వాళ్ళందరికీ దర్శనం చేస్తారు. ఆ దర్శనం చూడగలిగిన వాడు కూడా చూశాడు, వేరే విషయం అంతా చూడలేకపోతారు కదా. చేస్తే వీళ్ళు చూడడానికి వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారన్నమాట. 64 కోట్ల దేవతలు ఎలా చూస్తారు వీళ్ళు, అసలు మనిషి మనిషిని చూడాలన్నా కూడా కష్టమే కదా. ఒక ఏమంది వస్తే దాంపోయారు కదమ్మా, అలాగే 64 కోట్ల మందిని దర్శనం చేయించాడంతే అలా అంటే వారి పేర్లు వారి రూపాలతో సహా దర్శనం చేయించాడు అని చెప్పాడు. అంటే ఏంటన్నమాట, అమ్మవారి యొక్క అనుగ్రహం అట్లా ఉంది. అలాగా ఈ బృహస్పతి సార్ధ త్రికోటి దేవత సహితం 350 మంది అలాంటి దేవతలతో కూడి ఆ గంగానదిలో ప్రవేశిస్తాడు పుష్కర కాలంలో. కాబట్టి అందరూ కూడా అందులోని పుష్కర స్నానం చేయండి, అనుగ్రహాన్ని పొందండి అని చెప్పేసి చెప్పారన్నమాట. తరువాత వరుసగా వచ్చేటువంటి వాటిని కూడా చెప్పారనుకోండి, అక్కడ దర్శనం చేసి ఆ కార్యక్రమాన్ని కూడా చూసుకుని. విశేషం ఏంటంటే తీర్థము క్షేత్రము రెండు ఉన్నాయి అక్కడ. ఆ దేవత చూద్దామా, విశ్వేశ్వరుడు ఉన్నాడు విశాలాక్షి అన్నపూర్ణ సమేతంగా, నది చూద్దామా గంగానది ఉంది, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు, అష్టాంశ పీఠాల్లో అమ్మవారు. సరే, ఇన్ని రకాల విశేషాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇవన్నీ కలిసినటువంటి పుష్కరం వస్తుంది అక్కడ. కాబట్టి తీర్థము క్షేత్రము అన్నీ ఉంటాయి. కాబట్టి గంగా పుష్కరాల గురించి ఆ విధంగా చెప్పారు. అయితే ఈరోజు మనందరం కూడా ఈ శోభపరిణామ సంవత్సరం మనందరికీ కూడా ఆనందాన్ని అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి, మీ అందరికీ కూడా వేదాశీర్వదనం చేసి స్వస్తి చెప్తాం. అందరూ కూడా ప్రశాంతంగా కూర్చున్న ఒక నిమిషం. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేధామృతాం గురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుక్కీర్తిం వజాంతదో భాగధేయే నైవైనం ప్రణయతి బ్రాహ్మణార్షేయ బుద్ధరే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేవ వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణేవ సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నివేదివే నమస్కురియాత్ నాశ్రీరంగీర్తనే దేదా ఏవ దేవతాః ప్రేణాతి ప్రజయాశుభర్మిథనైర్జాయతే యస్కైవం విదుషోగ్నిహోత్రం జుష్పతి యముజైన దేవం వేద
భద్రం కర్ణే విష్ణుర్యామదేవాః భద్రం పశ్యే మాక్షభర్గజత్రాః స్థిరైరంగైస్తు వాగుంసస్తనూభిః యజేమదేవహితం యదాయుః స్వస్తిర ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తిరస్తార్క్ష్యో అరిష్టదేవిః స్వస్తినో బృహస్పతిః దధాతు పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజాది గోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్కేవేంద్రియే ప్రతిష్ఠతి అత్ర స్థితానాం సర్వేషాం యజమానానాం భక్తజనానాం చ శ్రీ శోభకం నామ నవవత్సర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అధిదేవత ప్రత్యయ దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అశ్విన్యాది నక్షత్ర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు నిరంతరం ధర్మ సిద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు సత్యాసంధు యజమానస్య కామాః స్వస్తి ప్రజాభ్యః ప్రివాయందాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే మహిళమర్జన్యీ శశిశారిణి దేశోయం గోపరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం హరిః ఓం తత్సత్. అందరూ కూడా చెప్పండి, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జనాః సుజనా భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అయ్యా చాలా సంతోషం, నా కొరకు మీరు సమయం చేయించకుండా ప్రశాంతంగా చెప్పుకున్నాం. చాలా చాలా బాగుంది అధ్యక్ష వారికి. సాయంకాలం 4 గంటలకి దేవాదాయ శాఖ మంత్రి గారి దగ్గర స్కూల్లో, తర్వాత 6:30కి ద్వారకా తిరుమల ఈరోజు సోమవారం.